परमेश्वर के पवित्र नाम की महिमा होवे ईश्वरंगर पवित्र नामर गौरव बहु प्रभु नामानि के महिम कलगन गाका प्रेरित पौलुस कोलोसी की पत्री को या कोलोसी के कलीसिया को पत्री लिखने के समय में इस प्रकार कह रहा है प्रेरित पौल कोलोसी मंडली निकट लिखतवा पत्र रे एपकर हबरे लेखंती अपोस्तल पौल कोलोसी ले संघमलन को वाक्य पत्रिक रास्तु ई प्रकारमगा चेप्तु उन्नाडु पूर्व युगो में कुछ बातें भेद के रूप में दिखाई दिए पूर्व युग मानक किसी विषय निगुड़ भावे देखा गला पूर्व कालमलो कोई विषया मर्ममु मर्म रीति चपबड़ी उन्नाई उन वंश के लिए उन लोगों के लिए वो गुप्त होकर के छुपा हुआ अवस्था में रहा से युग निमंते से लोक निमंते से वंश निमंते से समस्त विश्व गुप्त भाव आवृत होकर रही आ युगम आरम वार अंदर की आशय मर्मयुक्त उन्नाई लेकिन इन दिनों में संतों के द्वारा वो रहस्य को परमेश्वर खोल रहा है मात्र यही दिन मान साधु मान द्वारा से निगुड़ तत्व को ईश्वर प्रकाश कर देवड़ तन परिशुद्ध द्वारा आयुक्त मर्मम का चपबड़ने विषयाल बयलपरस्तु उन्नाडु क्यों वो हमें खोल के दिखा रहा है काहे किसी ताम को खोल के दिखाओ चंती यंदे निमित्तमो आ विषयाल मन के देवुडु प्रकटिस्तु उन्नाडु तेलियबरस्तु उन्नाडु ताकि उस रहस्य को समझने के बाद जेपर के सही निगुड़ तत्व को बुझी सारी बाप पौरे यंदुकनगा आ मर्मम विषय में विषयाल तेलियबरचबड़ने द्वारा अन्य जाति के स्वरूप दिखाई देने वाले हम लोग विजातीय मन पर देखा जाऊ अंभे मने अन्य कनम हम लोग भी यीशु मसीह के आगमन में एक आशा एक भरोसा को प्राप्त करने पाए आम्भे मने जीशु ख्रीष्ट आगमन गोटे आशा गोटे भरोसा को लाभ कर पारिबा मनमंदर मन येसु क्रीस्तु राकड़ समय आश निरीक्षण पंदे निमित्तमु और उस आशा और भरोसा को प्राप्त करने के लिए सही आशा और भरोसा को लाभ कर निमंते आश निरीक्षण मनमु पंदे निमित्तमु उस रहस्य को हम समझ के उसके अनुसार एक जीवन हमको बिताना है से निगुड़ तत्व को बुझे की तदनुसार गोटे जीवन आम मन को अतिवाहित कर मर्म मन मन तेलुसुकोनी ఆ మర్మములో చెప్పబడినటువంటి విషయానుసారంగా మనం జీవించాలని చెప్పబడుతూ ఉన్నాయి 28వ వచనమే ప్రేరితో పౌలుస్ కేతా హై కి హమ్ లోగ్ ఇసి కే విషయమే ఆప్కో ప్రచార్ కర్తే హై ఆప్కో చితోనీ దేతే హై ఔర్ ఆప్కో సారే బుద్ధి ఔర్ జ్ఞాన్ కే సాథ్ శిక్షా భీ దేతే హై తాకి హమ్ ఆప్కో మసీహ్ యీషు మే సిద్ధ కర్కే ఉపస్థిత్ కరే ఆ 28 పదరే ప్రేరిత పౌల కొర్చుంది కి ఏ విషయరే మధ్య ఆమే మనే ఆపణకు సంపూర్ణ చేతనా ఓ జ్ఞాన సహకారే పుని బుద్ధి సహకారే ఆమే ఆపణకు ప్రకాశ కరి దేవుచు జెప్రి కి ఆమే ఆపణ మనక మధ్యరు ప్రత్యేకంకు క్రీస్తు యేసు ఉంటారే సిద్ధ కరి ఉపస్థాపిత కరి పరు అందుచేతనే అపొస్తలు పౌలు 28వ వచనములో చెబుతున్నాడు ఈ విషయమైనటువంటి వాక్యముల ద్వారా మీకు బుద్ధి చెప్పుచు అనేకమైనటువంటి విషయాలు మీకు బోధించుచు మిమ్మల్నందరినీ కూడా యేసుక్రీస్తు యొక్క రాకడని యందు సంపూర్ణంగా చేసి నిలవ పెట్టాలని మాత్రమే మీకు ఈ విషయాలని బయలుపరుస్తూ ఉన్నామని రాసి ఉన్నాడు పరమేశ్వరుకే పవిత్ర నామకి మహిమ హోవి ఈశ్వరంగర పవిత్ర నామర గౌరవహు ప్రభు నామమునకు మహిమ కలుగును గాక పిష్లి దినోమే యా పూర్ యుగోమే జో చుపా హువా థా ఓ చుపేవే బాతో మే సే తీన్ సవాల్ కో యా తీన్ క్వశ్చన్ కో హమ్ లోగ్ ఇన్ దినోమే ధ్యాన్ కర్ రహే హై విగత దినో మన కరేబా పూర్వ దినో మన కరే జీవ సమస్త విషయ లుచి రోయితిలా సేమన్క మధురు తినోటి ప్రశ్నకు ఆమేమని స్థానరే ధన కురువచ్చు పూర్వ కాలములో దాచబడి ఉంచినటువంటి ఆ విషయములో మర్మయుక్తంగా ఉన్నటువంటి విషయములలో మూడు విధాలములైనటువంటి ప్రశ్నలను గురించి ఈ దినాల్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈ తీన్ సవాల్ ఉన్ లోకి లే సవాల్ హోకర్ కే దిఖై దియా కింతు ఉన్ లోగోనే ఉస్కా ఉత్తర్ కదాపి నహీ పాయా ఏ తినోటి ప్రశ్న సే లోకమన్ కు నిమంతే ప్రశ్న హి దిఖా గలా మాత్ర సేమని తహార ఉత్తర పై పాలే నహీ ఈ మూడు విషయములు కూడా పూర్వకాలంలో ఉన్నటువంటి వారికి ఒక ప్రశ్నల రూపములుగానే నిలిచిపోయి ఉన్నాయి కానీ ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానములు వరకు కలగకుండా ఉన్నాయి లేకిన్ ఇస్ యుగ్ కే లోగో కే లియే ఉస్ సవాల్ కా జవాబ్ देते हुए उसके अनुसार जीने के लिए परमेश्वर हमें सिखा रहा है हमें बता रहा है मात्र यही युग लोक मान निमंत ईश्वर से प्रश्न और उत्तर दे आमको तद अनुसार जीवन अतिवाहित करने जना सिखते दिन मन निमित्त देवड़ मन की सहाय से తద్వారా ఆ విషయాలను మనం నేర్చుకొని మనం జ్ఞానమును పొంది ఆయన యొక్క రాకడలో ఎత్తబడులాగా మనం నడిపింపబడాలని తెలియజేస్తూ ఉన్నాడు ఉస్పే సబ్సే పెహలా సవాల్ యే కౌన్ హై జో జంగల్ సే చలియా రహీ హై సత్యమధురు సబడు ప్రథమ ప్రశ్న ఏ కియే జే ప్రాంతర మధురు చలియాసు ఉచంతి అందులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే
ఆమె అరణ్యములో నుండి వచ్చుచున్నటువంటి ఆమె ఎవరు? ఉన్ లోగో సమజ్ మే నహీ ఆయా, జంగల్ సే ఆనే వాలా యే కౌన్ హై, లేకిన్ నయే నియమ్ కే మండలి కో వో బతా కర్కే దే రహా హై కి వో ఉస్కీ దులిన్ హై. సే మనే బుజ్ పరి నా థిలే కి సే ప్రాంతరు జే చలియే సూచన సే కియే, మాత్ర నూతన నియమర మండలి నికడ సే ప్రకాశ కరి దలే కి సే ప్రాంతరు చలియే స్తే తాంకర కన్యా అంటంతి. అరణ్యములో నుండి నడుచుచు వచ్చుచున్నటువంటి ఆమె ఎవరు అన్నటువంటి విషయాన్ని ఆ పాత నిబంధన కాలములో ఉన్నటువంటి మనుషులకు తెలియబడపరచడం లేదు, కానీ ఆ విషయమై మనకు తెలియబరుస్తూ ఉన్నది అరణ్యములో నుండి వచ్చుచున్నది మరెవరు కాదు, ఆమె దేవుని యొక్క సంఘమై ఉన్నది. యెషయా కితాబ్ కే 60 అధ్యాయకు పడ్నే కే సమయమే. దిశా పుస్తక తర 60వ పర్వ పడియ సమవరే. యెషయా గ్రంథము 60వ అధ్యాయము చూచుచున్నప్పుడు, యెషయా చాప్టర్ 60 అండ్ వర్స్ 8 పడ్నే కే సమయమే. జిసాయ పుస్తక తర 60వ పర్వర 8 పద పడియా సమోరే. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనము చదువుచున్నప్పుడు, అప్పుడు ఓర్ దో సవాల్ కో యా ఓర్ దో పురాతన నియమ్ కే లోగో కే లియే దిఖాయి దేనే వాలే రహస్య కో హమ్ లోగ్ దేఖ్నే పాతే హై. సే స్థానరే హమే మనే ఆహర్ దుటి ప్రశ్న కు బా పురాతన నియమ్ మరే లోకో మన కో సదు మన కో నికట్రే దిఖావతిబా నిగుడ తత్వకు హమే మనే దిఖ్ పరిబా. 8వ వచనములో మనం చూచినట్లయితే మరి రెండు విషయములు పాత నిబంధన కాలములో ఉన్నటువంటి మనుషులు చూస్తూ ఉన్నట్లుగా మనకు తెలియబడుతూ ఉన్నది. इस बात को ना समझते हुए प्रश्नवाचक चिन्ह के साथ वहां पर पूछ रहे हैं कि ये कौन है. तबे सेमने ई विषय को बुझी न परी प्रश्नवाचक चिन्ह से तो पचरुछंती ये किए अटंती. वारु చూస్తున్నప్పటికీ కూడా వారు అర్థం చేసుకోలేకపోతున్నప్పటికీ కూడా వారు ప్రశ్న రూపకమైనటువంటి ఒక చిహ్నములగా వారు అడుగుచు ఉన్నారు. వా ప్రశ్నవాల్ పూచా జా రహా ఏ కౌన్ హై జో బాదల్ కే సమాన్ ఉడే చలే ఆ రహా హై. సే స్థానరే ప్రశ్న పచరుచంతే కియే జే మేఘమాల పరి ఉడి ఉడి ఆసుచంతే. వారు ఆ వాక్యము ద్వారా అడుగుచు ఉన్నారు. వారు వచ్చుచున్నటువంటి ఆమె ఎవరు? ఆమె మేఘము వలె ఎగురుచు వచ్చుచు ఉన్నది. దూసరా సవాల్ వహాన్ పర్ పూచా జా రహా హై యే కౌన్ హై జో కబూతరో కే సమాన్ ఖిడ్కియో సే ఉడే చలే ఆ రహే హై. ఆదిత్య ప్రశ్న శేస్తానే పచరుచుంది సే కియటంతి జే కపటమనుగ పరి ఝర్కా మధ్యదే ఉడి ఉడి ఆసుచుంది. రెండవదిగా చెప్పబడుతూ ఉన్నది గువ్వల వలె తమ గోళ్ల నుండి ఎగురుచు వచ్చుచున్నటువంటి ఆమె ఎవరు అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెహలే సవాల్ జంగల్ సే చలే ఆనే వాలా కౌన్, ఉస్కా ఉత్తర్ కో పిచ్లే దినో మే హమ్నోనే ధ్యాన్ కర్కే దేఖా. ప్రథమ ప్రశ్న సే ప్రాంతరు జే చలి ఆసుచుంది సే కియే, తార ఉత్తర విగత దినో మనకర ఆమె మనే దేఖితిలు. మొట్టమొదటిగా మనము అరణ్యములో నుండి వచ్చుచున్నటువంటి ఆమె ఎవరు అన్నటువంటి విషయాన్ని గత దినాల్లో మనం ధ్యానం చేసి ఉన్నాము. పరిశుద్ధకే పోతున్నాం కి మహిమ హోవే, ఈశ్వరుంగల పవిత్ర నామర గౌరవహు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇన్ దినో మే హమ్ లో దేఖ్ రహే థే బాదల్ కే సమాన్ ఉడ్ కర్కే ఆనే వాలా యే కౌన్. ఏ దిన మనకర ఆమె మనే దేఖితిలు, మేఘమాల పరి జే ఉడి ఆసుచుంది సే కీ అటంతి. ఈ దినాల్లో మేఘము వలె ఎగురుతూ వచ్చుచున్నటువంటి ఎవరు అన్నటువంటిది మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అగర్ హమ్ యేషు మసీహ్ కి ఆగమన్ మే ఉఠా లియే జానా హై, జది ఆమె మనే జీసు క్రీస్తు ఆగమన్ దరి ఉఠిని జీబర్ అచి తెబి, మనం యేసు క్రీస్తు యొక్క ఆగమనములో ఎత్తబడాలి అనుకున్నట్లయితే. యే కౌన్ హై జో బాదల్ కే సమాన్ ఉడ్కి ఆరాయ కర్కే సవాల్ హోకర్ కే దిఖాయి నహీ దేనా కింతు హమ్ వో బాదల్ హోకర్ కే బదల్ జానా చాహియే. तबे से किए अटंते जे कि मेघमाला रे उडीडी आसो छंते पर प्रश्न न पचारी आंबे माने से मेघमाला पर उडीडी आसी बाबस कटे. ई मेघम वले वचुचुनटवंटिदी एवरो अनेटवंटि प्रश्न मनम वेयकुंडा आ मेघम वले मनम मार्पु चंदवलसिनटवंटि वारमै उन्नाम. और इसी के लिए परमेश्वर के वचन से ये बादल का अर्थ क्या है हम लोग ध्यान करेंगे, ताकि हम लोग भी यीशु के आगमन में उड़के उससे मुलाकात करने पाए. सेतिपे आंबे माने ईश्वरंग वाक्य रे मेघमाला बा बादल अर्थ कणता बुझि परबा जे पर के जीसु क्रिस्टंग आगमन समय ఆంబే మనే మధ్య ఉడి ఉడి యాస్ పరిబా. అందుచేతనే దేవుని యొక్క వాక్యానుసారముగా మేఘము అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకొని ఆ తర్వాత మనం మేఘము వలె మార్చబడి యేసుక్రీస్తు యొక్క రాకడలో మనము కూడా మేఘము వలె ఎగురుతూ ఆయన దగ్గరికి చేరవలసి ఉన్నది. సబ్సే పెహలా ఇస్ బాదల్ కా అర్థ్ పరమేశ్వర్ కే సాత్ బాందే వే వాచే వాచా కో దిఖాతా హై. సబడు ప్రథమే సే మేఘమల అర్థ ఈశ్వరుంగ సత కరితిబా అమర నియమ బా ప్రతిజ్ఞ కు దిఖాయే. మొట్టమొదటిగా మేఘము అని చెప్పబడినప్పుడు దేవునితో మనము చేసుకునేటువంటి ఒక నిబంధనను చూపిస్తూ ఉన్నది. బాదల్ బోలే సే ఉన్ లోగో కో దిఖాతా హై జో లోగ్ పరమేశ్వర్ కే సాత్ ఏక కవెనెంట్ యా పరమేశ్వర్ కే సాత్ ఏక వాచా బాందే హై. మేఘమల కలే సే లోక మనకు దిఖాయే జో మనే ఈశ్వరుం సత గుటే నియమ బా ప్రతిజ్ఞ స్థాపన కరి అచంతి. మేఘము అని చెప్పబడినటువంటి ఆ వ్యక్తుల గురించి చూపిస్తున్నది ఏ వ్యక్తులైతే దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ ఉంటారో. తుకి జబ్ పెహ్లీ బార్ మేఘ ధనుష్ దిఖాయి దియా కల జేతుకి జతలే ప్రథమ తర ఇంద్రధను బా మేఘ ధను దిఖాగల. ఎప్పుడైతే
इंद्रधनुष అనేటువంటిది మేఘములో కనిపించి ఉన్నదో ఉస్ సమయమే వహా పర్ ఏక్ బాదల్ మే వో దిఖాయి దియా సేయ్ సమయమే తా గోటే మేఘబల మధ్యరే దిఖా గలా ఆ సమయములో ఒక మేఘములో అది కనిపించి ఉన్నది ఉస్ మేఘధనుష్ కో దేఖ్ కర్కే సేయ్ ఇంద్రధనుష్ కో దేఖికి ఆ ఇంద్రధనుషును చూచిన తర్వాత పరమేశ్వర్ కి ప్రియలోగో పరమేశ్వర్ నే కా కి మేనే పరమేశ్వర్ కి మనుష్య కే సాత్ ఏక్ వాచా బాందా హై హా ఇస్రంగ ప్రియలోక మేనే ఇస్ర కైలే కి దిఖా ఆమే మనుష్య సత గోడ ప్రతిజ్ఞ బా నియమ స్థాపన కరియచు దేవుని ప్రియులారా ఆ సమయములో దేవుడు చెబుతున్నాడు నేను దానిని చూచిన తర్వాత మనుష్యులతో ఒక నిబంధన చేస్తూ ఉన్నాను మే ఇస్ మనుష్కో నాష్ నహీ కరుంగా అంబియావే మనుష్యకో వినాష్ కరిబా నహీ నేను ఈ మనుష్యులను నాశనము చేయను లేకిన్ ఇస్ మనుష్కి ఉద్ధార్ కే నిమిత్ మాత్రమే మనుష్యర పరిత్రణ పై అయితే ఈ మనుష్యుల రక్షణ నిమిత్తమై ఇస్ మనుష్కో నిత్య వినాశే బచానికి నిమిత్ ఏ మనుష్యకో అనంత వినాశను రక్ష కరిబా నిమంతే ఈ మనుష్యులను వినాశనము నుండి కాపాడే నిమిత్తము ఏక్ పుత్రకో మే భేజుంగా గుడే పుత్రకో మే పఠేబా నా పుత్రుని నేను పంపిస్తాను ఔర్ ఉస్ పుత్ర కే ద్వారా ఆ ఉసే పుత్ర ద్వారా ఆ కుమారుని ద్వారా మే మనుష్య కే సాత్ ఏక్ వాచా బాందుంగా ఆమే మనుష్య సత్య గుడే ప్రతిజ్ఞ స్థాపన కరిబా ఈ మనుష్యులతో ఒక నిబంధన నేను చేస్తాను జోబి కో उस पुत्र को विश्वास करेगा जे मंद कैसे पुत्र को विश्वास करिबे ये मनुष्यड़ेते आ कुमारुनी तो ओक निबंधन చేస్తాడు उस यीशु को जो कलवरी क्रूस पे मरा है उसको विश्वास करेगा से यीशु जे कलवरी क्रूस रे मृत्यु बक्कले तंक पर जे विश्वास करिबा ये कुमारुड़ेते कलवरी सिलुलो मरणिचि उनाडो आ कुमारुनी तो ओक निबंधन చేస్తాడు उसको मैं मृत्यु से उद्धार करूंगा तक मैं मृत्यु रु उठेबा అతనిని మరణము నుండి నేను లేపుదును నిత్య నరకసే మే ఉస్కో బహార్ నికాలుంగా అనంత నరకరామేతకు బహార్ కరిబా నిత్య నరకము నుండి అతనిని నేను బయటికి తీసుకువస్తాను ఇసికే లియే యోహన్నరు చి సుసమాచార్ తీసరా దైకే 16 వచనం కో పడనే కే సమయమే సతిపై జోన్లకు ద సుసమాచార్ తీర తీని పరబర 16 పద దిఖ్యా సమరే అందుచేతనే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము చదివినప్పుడు పరమేశ్వర్ కే బాందేవే ఉస్ ప్రతిజ్ఞ కే అనుసార్ ఈశ్వరంకు కరితివసే ప్రతిజ్ఞ అనుసరే దేవుడు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞ అనుసారం परमेश्वर के प्रिय लोगों यीशु मसीह को परमेश्वर ने जगत पे भेजा हाँ इस रंग प्रिय लोगों मैंने जिस क्रिस्ट को ईश्वर जगत को पठेले देवने प्रिय लारा देवोड़े ने यहोवा तन कुमार डे ने यीशु क्रिस्ट ने ये लोक मलों ने के पंपियों ना डू और जो भी कोई उसे विश्वास करेगा आओ जे मध्य के इतना को विश्वास करीबे यावर इते आये ने यंदे विश्वास मुझे दुरो नाश ना होगा परंतु अनंत जीवन को पाएगा से विनाश लाभ ना करी अनंत जीवन लाभ करीबे वार अंदर कोड़ा नशिंच पकड़ना निश्चित जीवन मन पंदु दुरो उस विश्वास करने वाले व्यक्ति से विश्वास करते हुए व्यक्ति अटवंटे विश्वास में पंदे ने अटवंटे व्यक्ति केवल परमेश्वर के प्रतिज्ञा को केवल देखना नहीं केवल ईश्वर को प्रतिज्ञा को देखे तहे देव ने आज्ञ ने मात्र में चूचड़ मट का वो भी परमेश्वर के साथ एक प्रतिज्ञा एक वाचा बांधना चाहिए मध्य ईश्वर से प्रतिज्ञा नियम स्थापन करीब आवश्यक अटे आ व्यक्ति को देवनी तोटी निबंधन चेसुकोवाली परमेश्वर वाचा के लिए हाथ बढ़ाने से ईश्वर प्रतिज्ञा पे हस्त प्रसारी ले देवन या निबंधन वाइपो तन चेत चाचुड़ वाइपो हम भी अपना हाथ देख करके उसके साथ वाचा बांधना चाहिए आम मध्य अपना हस्त दे सहित नियम स्थापन करीब आवश्यक अटे मनम को मन या हस्तम చాచి దేవునికి హస్తములు మన హస్తములు పెట్టి ఒక నిబంధన చేసుకోవాలి ఏ అనుభవ నయ నియమే బప్తిస్మాకి అనుభవ కో దిఖాతా హై ఆ ఏ అనుభవతిను తన్యమరే బప్తిస్మర అనుభవతి సైత దిఖా దేతా హై ఇటువంటి నిబంధన ఆ నూతన నిబంధన కాలములోని బప్తిస్మాని చూపిస్తూ ఉన్నది మే ఇస్ మనుష్ కో నాష్ నా కరుంగా కహ కర్కే పితా పరమేశ్వర్ నే పుత్ర కో జగత్ మే భేజా అంబే మనుష్ కో వినాశ కరిబా నే బలి కహ కి పితా పరమేశ్వర పుత్ర కో ఏ జగత్ కో పఠైలే మనిషిని నాశనము చేయను అని చెప్పి దేవుడైన యెహోవా తన కుమారుడైన యేసుక్రీస్తు राज्य ఈశ్వరంగ రాజ్యరే దిఖాజిబే ఈ ప్రకారముగా దేవునితో నిబంధన చేసుకునేటువంటి వారు మాత్రమే యేసు యొక్క రాకడలో దేవునికి రాజ్యములో ప్రవేశించగలుగుతారు పరమేశ్వరుకే భౌతిక నామకి మహిమ హోవే ఈశ్వరంగర పవిత్ర నామర గౌరవహే ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఇస్కిలే ఇన్ దినో మే హం పరమేశ్వరుకే సాత్ వాచా బాంధనే వాలే అనుభవమే ఆయ్ సతిపై ఏ దినమన కరే మేమే ఈశ్వరంగ సైత కొటే నియమ కరిబ అవస్థరే అసు అందుచేతనే ఈ దినములలో దేవునితో నిబంధన చేసుకునేటువంటి
అనేటువంటి ఒక అనుభవములోనికి మనమందరం వస్తూ ఉన్నాం. భజన్ వాలా భీ భజన్ కో లిఖనే కే సమయ మే ఇస్ ప్రకార్ కహతా హై గీతరచక మధ్య గీతరచన క్రియా సమయ ఈ ప్రకార్ కోంతి కీర్తనకారుడు కీర్తన రాయిచున్న సమయములో ఈ ప్రకారంగా రాస్తూ ఉన్నాడు. భజన్ సంగీత ఉస్కే 50వే గీత్ కో పడ్నే కే సమయ మే గీత సహిత తర 50 ప్రభా పడియే గల గీత పడియే సమయ కీర్తనల గ్రంథము 50వ కీర్తన చదువుచూ ఉన్నప్పుడు భజన్ సంగీత ఉస్కే 50 గీత్ కే 5 వచన కో దేఖ్నే కే సమయ మే గీత సహిత తర 50 తమ గీతర 5 పద పడియే దేఖియే సమయ రే కీర్తనల గ్రంథము దాని యొక్క 50వ కీర్తన మనం 5వ వచనములు చూచినప్పుడు సామ్స్ 50 వర్స్ 5 గీత సహిత 50 పరబర 5 పద 50వ కీర్తన 5వ వచనం మేరే భక్తో కే మేరే పాస్ ఇకట్టా కరో जिन्होंने बलिदान चढ़ाकर मुझसे वाचा बांधी है. प्रभु यीशु मसीह के आगमन के समय में प्रभु जिस किस्त का आगमन समय रे प्रभु ने यीशु का आगमन समय में प्रभु यीशु मसीह बादल में आने के समय में प्रभु जिस किस्त मेघमल में आशीर्वाद समय रे प्रभु ने यीशु मेघमल में वच्चे समय में कौन उड़के बादलों के समान यीशु मसीह से मुलाकात करेगा के उड़ी मेघमल पर जिसको सहित साक्षात करिबा एवरते मेघमल एगुरतो आयन तो कल मध्य आकाश में किनको प्रभु यीशु मसीह मध्यकाश में इकट्ठा करेगा काक प्रभु जीशु मध्यकाश रे एकत्रित करिबे एवरनेते येशु तन मध्यकाशमलो कूर्चताडो पांच वचन में यहां पर लिखा हुआ है मेरे वो संतो सारे संत नहीं मेरे वो संतों को मैं इकट्ठा करूंगा जिसने बलिदान के साथ मेरे साथ वाचा बांधा है. पांच पद पर लिखा छे मोरो सही साधुमन को समस्त साधुमन को नुहे मात्र सही साधुमने बलिदान द्वारा मो सहित गोटे नियम स्थापना करिए छंती सेमान को मो मध्यकाश रे एकत्रित करिबी अंदरनी कादु गानी केवलमु अटुवंटि वारिनी అనగా ఎవరైతే బలి అర్పణ చేత ఆయనతో నిబంధన చేసుకున్నారో వారందరినీ నేను సమకూర్చుదును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సారే సంతకు ఇకట్టా కరో కర్కే నహీ కింతు బలిదాన్ కే సాత్ జో వాచా బాంధే హై ఉన్కో ఇకట్టా కరో కర్కే లిఖా హువా హై. సమస్త సాధువులను ఏకత్ర కరో బలి నుహే మాత్ర జో మనే బలిదాన్ ద్వారా మోషిత నియమ స్థాపన కరిచింది ఎప్రి సాధువులను ఏకత్రిత కరో ఉన్నటువంటి అందరి భక్తుల్ని మాత్రమే కాదు కానీ ఎవరైతే తన బలి అర్పణ చేత నిబంధన చేస్తూ ఉన్నారో అటువంటి వారిని మాత్రమే సమకూర్చుతున్నాని రాయబడి ఉన్నది. तो परमेश्वर हमारे साथ वाचा बांधने के लिए आगे हाथ बढ़ाने से तबे ईश्वर हमसे तो नियम स्थापन क्रिया पे आगे को हस्त प्रसारिले అటువంటి సమయములో దేవుడు మనతో నిబంధన చేసే నిమిత్తము తన యొక్క హస్తమును మన వైపు చాచినప్పుడు हम भी परमेश्वर के साथ एक वाचा बांधना सी आमे मने मध्य ईश्वर के साथ कोई नियम स्थापन करीबा आवश्यक अटे మనము కూడా దేవునితో ఒక నిబంధన చేయవలసిన అవసరము ఉన్నది. और वो वाचा ही बपतिस्मा को दिखाता है और उसे नियम ही बपतिस्मा को दिखाए आ निबंधने మనము తీసుకునేటువంటి బాప్తిస్మాన్ని చూపిస్తూ ఉన్నది. ఉస్కే బాదము వాచమే బర్తరేనచి ఆ తా పరే ఆమేసే ప్రతిజ్ఞనగకు అగ్రసరేబ ఆవశ్యక అంటే ఆ తర్వాత ఆ నిబంధనలో మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఈ వాచ బాంధి వల ఏకేక విశ్వాసి ఏకేక సేవక ఏ నియమ కొరుతువే గుట్టడే విశ్వాసి గుట్టడే సేవక ఇటువంటి నిబంధనలోనికి వచ్చుచున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క సేవకుడు కూడా ఉస్మే ఏక మేఘధనుష్ దిఖై దేగా సత్రేవడే ఇంద్రధనుష్ దిఖై జీబో ఒక మేఘము వలె కనిపిస్తూ ఉన్నాడు. ఉస్ విశ్వాసి ఉ సేవకో దేఖనే సే परमेश्वर के साथ इसने वाचा बांधा है करके उसके जीवन में एक साक्षी दिखाई देगा. से विश्वासी से सेवक को देखले ईश्वर को सहित अपना जीवन में रे नियम स्थापन करी छि बोली तंग जीवन में देखा जीव अटुवंटि विश्वासी ने सेवक ने गनक मन చూచినట్లయితే వారు దేవుని తో నిబంధన చేసుకున్నారు అని వారి యొక్క జీవితములో ఒక సాక్ష్యములగా కనిపిస్తూ ఉన్నారు. हम लोग परमेश्वर के साथ बांधा हुआ वाचे में एक चिन्ह स्वरूप दिखाई देने वाले एक बादल की मानन दिखाई देना चाहिए. आमे माने ईश्वर को सहित करितिबा नियम रो गुटिए चिन्ह स्वरूप మేఘమాలన సే ఇంద్రధనుష్ పరి హోయి దేఖా జీబ ఆవశ్యక అటె మనమందరమును కూడా దేవునితో నిబంధన చేసినటువంటి వారముగా మన యొక్క జీవితములో ఒక చిహ్నము ద్వారా కనిపించేటువంటి మేఘ స్వరూపము వలె మనమందరము కనిపించాలి. పిశ్లే సప్త పరమేశ్వర్ కే వచన్ కో ధ్యాన్ కర్నే కే దినోమే విగత దినమున కరే ఈశ్వరుంగర వాక్యరు ధ్యాన కరిబా సమయరే గత వారములో దేవుని యొక్క వాక్యమును ధ్యానించే సమయములో హం పరమేశ్వర్ కే సత్ వాచా బాంధన काफी नहीं है. आमे ईश्वर के साथ नियम स्थापन करीबा जथेष्ट नुहे देवुनि तो मीरु निबंधन चेसुकोवडम मात्रमे सरिपोदु. इस बादल के अंदर और भी कुछ कुछ गुण दिखाई देना चाहिए. ए बादल रे आउरी मध्य किछि गुण देखा जीबा आवश्यक अटे. आ मेघमलो इंका मरिकोनी गुणमलो कनिपिंचाली. क्या क्या गुण इस बादल के अंदर दिखाई देना है. ए बादल रे केउ समस्त गुण देखा जीबा आवश्यक अटे. मरिया मेघमलो एटुवंटि गुणमलो कनिपिंचाली परमेश्वर के साथ वाचा बांधे हुए हर एक विश्वासी और सेवक के अंदर क्या
दिखाई देना चाहिए ईश्वरों सहित नियम स्थापन कर प्रत्येक विश्वास सेवकों मध्य क्यों समस्त गुण देखा आवश्यक अटे देवन तो निबंधन प्रति विश्वासी सेवकन जीवित गुणम कहे सबसे पहले उस बादल के अंदर पानी भरा रहना चाहिए सब प्रथम से मेघमाल मध्य जल परिपूर्ण आवश्यक अटे मोटमोद आ मेघम लेदे वार जीवित वर्षमो कहाली सब उपदेशक एक्लिसियास्टिक 11 अध्याय तीसरे वचन को पढ़ने के समय में उपदेशक ग्यारह पर्व तीन पद पढ़िया समारे प्रसंग ग्रंथम पदकोड़ अध्याय मूडव वचन चदिविनप्पुडु एक्लिसियास्टिक चैप्टर 11 वर्स 3 पढ़ने के समय में उपदेशक ग्यारह पर्व तीन पद पढ़िया समारे प्रसंग ग्रंथम पदकोड़ अध्याय मूडव वचन चदिविनप्पुडु क्लाउड इज फुल ऑफ रेन करके लिखा हुआ है मेघ जल रे बा वृष्टि रे परिपूर्ण अटे बले लेखा अछि आ मेघमलो संपूर्णमगा वर्षम तो निंपबड़ी उन्नदे जब एक बादल पानी से भरा रहता है जेतले गोटी मेघ पानी रे परिपूर्ण रहता है एपड़ैते मेघमो नीति तो निंपबड़ी उंटुंदो वो जाकर के दूसरी जगह में बरसता है ताजे अन्य स्थान रे वृष्टि करीता है आदि वेरक चोट के वेली आदि वर्षिस्तू उंटुंदे जहां पर ये बरसता है आ जो स्थान रे ता वर्षिता है एपड़ैते आदि वर्षिस्तू उंटुंदो वहां पर जीवन लोग पाते हैं लोक मैंने जीवन पाई था आ स्थिति लो मनुष्य जीवन पंदुदुरु उस जगह में हरियाली दिखाई देता है सही स्थान में सबुजता दिखाई देता है आ स्थान पचदन कनिपिस्तू उंटुंदि एक एक विश्वासी एक बादल के मानिन दिखाई देना चाहिए गोटे गोटे विश्वासी गोटे गोटे मेघ पर दिखाई जीव आवश्यक अटे विश्वासी को मेघम वाले कनिपिंचाले एक एक सेवक एक बादल के मानिन दिखाई देना चाहिए गोटे गोटे सेवक गोटे गोटे मेघ पर दिखाई जीव आवश्यक अटे सेवकड़ कोडा ओक्कक मेघम वाले कनिपिंचाले जहां कहीं जाने से आओ जे स्थल से गले मध्य वारु ये स्थल लोनिके वेल्लिनप्पटिकिनी उनके अंदर का वर्षा से हरियाली आना चाहिए ताक मध्य तिबा वर्षा द्वारा सबुजता आसीब आवश्यक अटे वारी लोपल उन्नटुवंटि वर्षम चेत पच्चदनमुनु कुरिपिस्तु उंडाले उनके जीवन में दिखाई देने वाले उस वर्षा के द्वारा अन्य लोग जीवन पाना चाहिए ताक जीवन में दिखाई देते से वर्षा द्वारा अन्य लोग मेरे जीवन लाभ करिबा आवश्यक अटे वारी जीवित मलो उन्नटुवंटि आ वर्षम द्वारा अन्य जनुलैनटुवंटि वारु रक्षण पोंदाले ये वर्षा किसको दिखाता है ये वर्षा कहाको दिखाए वर्षम देने चूपिस्तू उन्नदि हम लोग जब व्यवस्था विवरण 32वें अध्याय को पढ़ते हैं जितने हमें मैंने द्वितीय विवरण तरह 32 पर्व पढ़ी था द्वितीय उपदेश कांड 32वां अध्याय डिटोनोमी चैप्टर 32 वर्स 2 पढ़ने के समय में द्वितीय विवरण तरह 32 पर्व द्वितीय पद पढ़िया समय रे द्वितीय उपदेश कांड 32वां अध्याय 2वां वचन में सूचितनपड़ वहां पर लिखा हुआ है वर्षा परमेश्वर के उपदेश को दिखाता है से स्थान लिखा छ वर्षा ईश्वर के उपदेश को दिखाए अकड़ रायबड़ी उन्नदि आ वर्ष అని చెప్పినప్పుడు దేవుని యొక్క ఉపదేశమై ఉన్నది పరమేశ్వర్ కి ప్రియులగో మసీ సమాజ్ మే మసీ జీవన్ మే ఏక్ ఉపదేశ్ హే జిస్కో యేషు మసీ నే దియా హే హా ఇస్రంగ ప్రియులక మన క్రిస్టియ జీవన్ రే బా క్రిస్టియ సమాజ్ రే గడ ఉపదేశ్ అచి जा प्रभु जिसु क्रिस्ट देचंती देवने प्रियलारा क्रैस्तवने का जीवितमलो क्रैस्तव समाजमलो मन प्रभुने येसु क्रिस्त का उपदेशमने ची उन्नाडो मसीह जीवन एक भावना के ऊपर खड़े होने वाला अनुभव नहीं तबे क्रिस्टीय जीवन ताड़े भावना पर छिड़े थी जीवन नुए अनुभव नुए क्रैस्तव जीवितमो वका अभूत कल्पनलतो कूडिनटुवंटि आ जीवितम कादु मसीही जीवन एक कथा और कहानी के ऊपर खड़े होने वाला अनुभव नहीं क्रिस्टीय जीवन गोटे कथा बा कहानी ऊपर चिड़ाबार अनुमति नुहे क्रैस्तव जीवितम कल्पनल वैपु कथल मीद उन्नटुवंटि ओक जीवितम कादु मसीही जीवन किसी के कहने से शुरू करने वाला जीवन नहीं क्रिस्टीय जीवन कार कथा रे आरंभ करतिबा जीवन नुहे क्रैस्तव जीवितम चप्पबडिन विषयम मीद निलबडेटुवंटि जीवितम कादु परमेश्वर की प्रियो मसीही जीवन एक उपदेश में खड़े होने वाला जीवन जीवन अटे क्रैस्तव जीवित चपबड़न उपदेश सत्य है उस सत्य के ऊपर खड़े होने वाला एक जीवन है गोटे सत्य सत्य छिड़ा गोटे जीवन अच्छी सत्यम आ सत्यम निबड़े जीवित हम लोग उस सत्य को खरीदना चाहिए आम मैंने से सत्य को क्रय कर आवश्यक अटे मन आ सत्यम मन कोवाली और हम उस सत्य को लोगों को बांटना चाहिए आम मैंने से सत्य को लोक मन मध्य वितरण कर आवश्यक अटे आ सत्यम मन इतर को पंचू उसी हर एक व्यक्ति उपदेश को जानना जरूरी है प्रत्येक व्यक्ति उपदेश को जानी आवश्यक अटे अंदेत प्रति उपदेश बोलने से ये उपदेश कहले ये उपदेश परमेश्वर के वचन से निकला हुआ एक सारांश है ईश्वर का वाक्य बाहर गोटे सारांश अटे देवन या उपदेश
बैठक वाराशमी परमेश्वर के वचन से निकला हुआ सारांश एक उपदेश है। इस वाक्य सारांश गोटे उपदेश अटे देवन वाक्य द्वारा वाक्य द्वारा बैठक वाराशमी दूध से मक्खन निकालने के समान खीर मक्खन बार पली पाल नीसने प्रकार परमेश्वर के प्रिय लोगो हम लोग वचन में से मक्खन को अर्थात उपदेश को निकालना चाहिए। हाँ इस प्रिय लोग मैंने वाक्य मक्खन को उपदेश को बाहर करने आवश्यक अटे దేవుని ప్రియులారా మనము కూడా పాల నుండి అనగా పాలనేటువంటి వాక్యము నుండి మనము ఆ ఉపదేశం అనేటువంటి వెన్నను బయటికి తీసుకురావాలి। మన జీవనకు బలవం కరేగా ఆర్ స్థిర కరేగా తామ జీవనకు బలవం కరేబా స్థిర కరేబా అది మన యొక్క జీవితమును బలవంతము చేస్తూ ఉన్నది స్థిరత్వాన్ని కలగ చేస్తూ ఉంటుంది। దినమే నానా ప్రకార కే ఉపదేశకములో దేఖనే పాతే హై ఏ దిన మనం కరే విభిన్న ప్రకార ఉపదేశకాలను మనం దేఖితే పరు ఈ దినాల్లో అనేక ప్రకారములైనటువంటి ఉపదేశాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి। అలల ప్రకార కే ఉపదేశకే ద్వారా అలల ప్రకార సే ప్రచార इन दिनों में किया जाता है। भिन्न भिन्न प्रकार उपदेश द्वारा इस दिन मन करे भिन्न भिन्न प्रकार प्रचार कर अनेक प्रकार उपदेश द्वारा अनेक प्रकार प्रकटन दिन मन चूस्त सही क्या है गलत क्या है का फरक हमारे पास होना तेरे मध्य कौन भल कौन खराब कौन ठीक तार उपदेश संपर्क आवश्यक अटे आ उपदेश द्वारा मंचदो येदो अने विषय ज्ञान मन को अवसर और भले और बुरे के ज्ञान के परख के लिए आ भल मंदर ज्ञान परीक्ष कर मेलदी आ विषय ज्ञान द्वारा विवेचे निमित्त भविष्य की पीढ़ी को वर्ष आने से पहले जो होता है वो हमारे पास होना है। हाँ इस पीढ़ी को मैंने वर्षा से पूर्व जहाँ होता है ताम जीवन रही आवश्यक దేవుని ప్రియులారా వర్షము వచ్చే ముందుగా ఏదైతే చిహ్నాలు ఉంటాయో అవి మన యొక్క జీవితంలో కనిపించాలి। ఇస్ పృథ్వీ పృష్ఠ కి ఊపర్ వర్ష ఆనే సే పెహలే క్యా బరస్తా థా ఏ పృథ్వీ పృష్ఠలే వర్ష బాసివా పూర్వరు కౌన్ బర్సితాయే ఈ భూమి మీదకే వర్షము రాకమునుపు ఏది వర్షిస్తూ ఉన్నది। ఇస్ పృథ్వీ పృష్ఠమే వర్ష ఆనే సే పెహలే ఓస్ కే ద్వారా ఏ పృథ్వీ కో సీచా జాతా థా ఏ పృథ్వీ పృష్ఠలే వర్ష ఆసియా పూర్వరు కాకర ద్వారా పృథ్వీ పృష్ఠకు తా సీచా జౌతులా ఈ భూమి మీదకే వాన కురియబడక మునుపు ఆ మంచు చేత ఆ భూమి తడబబడుతూ ఉన్నది। పరమేశ్వర్ కే భూత నామ కి మహిమ హోవే ఈశ్వరంగర పవిత్ర నామర గౌరవహు ప్రభు నామానికి మహిమ కలుగును గాక। ఉసీ ప్రకార్ ఉపదేశ్ కో సమజ్నే సే పెహలే సే ప్రకారాబర ఉపదేశ్ కు బుజ్జివా పూర్వరు అదే ప్రకారముగా ఉపదేశమును స్వీకరించడానికి మునుపు ఉపదేశ్ సహీ హే యా గలత్ హే ఇస్ బాత్ కో పరఖనే కి నిమిత్ ఉపదేశ్ భూల్ అట్టే బా ఠీక్ అట్టే తా పరీక్ష కరిబా నిమంతే ఆ ఉపదేశము మంచో చెడో అనే వివేచించడానికి పూర్వము ఇస్ బాదల్ మే ఏక్ కోహరా నేతో ఏక్ ओस दिखाई देना ची तबे से मेघमाला में गोटिए काकर बा शिशिर देखा जीवा आवश्यक अटे आ मेघमलो मंचु कनिपिंचाले इसी के लिए नीति वचन तीसरे अध्याय को पढ़ने के समय में सति पाए हितोपदेश तीन पर्व पढ़िया समय रे अंदुचेतने सामेतल ग्रंथ मूडव अध्याय चूचिनप्पुडु प्रोवर्ब्स चैप्टर 3 एंड वर्स 20 पढ़ने के समय में हितोपदेश तारो तीन पर्व रो कोडी पद पढ़िया समय रे सामेतल ग्रंथ मूडव अध्याय 20व वचन चूचिनप्पुडु वहां पर लिखा हुआ है बादल में से ओस टपकता है शेषतन आकाश मंडल से ओस टपकती है। परमेश्वर के पवित्र नाम की महिमा होवे ईश्वर पवित्र नाम गौरव है प्रभु नामानी के महिमा कलगुनु गाका प्रोवर्ब्स चैप्टर 3 एंड वर्स 20 बोलता है हितोपदेश तार तीन पर्व कोड़ी पद प्रकाश करी था सामेतल ग्रंथ 3वा अध्याय 20 वचन में चपबड़तो वनदी बादल में से ओस बूंद बूंद करके टपकता है मेघरो काकरो टोपा टोपा होई खरे आई मेघमल नुंडी मंचु बिंदुवल वले कुरुस्तु उन्नाई सो दैट मींस बादल के अंदर और एक चीज है वो है ओस तारथ मेघमल रे आउटे विषय छि ताउ छि काकर दानिनी बट्टे मेघमललो मनकु इंकोक विषय उन्नदनि तेलुस्तु उन्नदि अदि मंचु उन्नदि ये ओस किसको दिखाता है अवे काकर काकु दिखाए आ मंचु देनि चूपिस्तु उन्नदि परमेश्वर के वचन को दिखाता है ईश्वरं को वाक्य को दिखाए देवुनि एक वाक्यमनु चूपिस्तु उन्नदि परमेश्वर के पवित्र नाम की महिमा होवे ईश्वरं को पवित्र नामर गौरव है प्रभु नामानिके महिमा कलुगुनु गाक अगरमलो व्यवस्था विवरण 32 अध्याय के दूसरे वचन को पढ़ के देखते हैं जत्यमे द्वितीय विवरण तरह 32 पर्व रे 2
విపదకు పడికి దెఖిబా మనము ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయము 2వ వచనము చూచినప్పుడు Deuteronomy chapter 32 and verse 2 పడనే కే సమయమే ద్వితీయ బైబిల్లో తర 32 పర్వరు ద్విపద పడియా సమారే ద్వితీయ ఉపదేశ కాండం 32వ అధ్యాయము 2వ వచనము చూచినప్పుడు వాహ పర్ ఓస్ కో వచన్ కే సాత్ తులన కియా గయా హై శేస్తందరే కక్కరుకు బక్కసేత తులన కరే జైచి అక్కడ వాక్యమును మంచుతో తులనాత్మకంగా చెప్పి ఉన్నారు ఈశ్వరుకి పౌతునాం కి మహిమ హోవే ఈశ్వరంద్ర పవిత్ర నామర గౌరవేహు ప్రభు నామానికి మహిమ కలుగును గాక आप जो बादल है आपके अंदर वचन और उपदेश दोनों दिखाई देना चाहिए आपण जे की मेघमळा अटंती आपण के मध्ये वाक्य उपदेश उभय देखा जीबा आवश्यक अटे ओकवेला मीरु मेघमगा उन्नट्लयते आ मेघमलगा उन्नटुवंटि मीलो उपदेशमु वाक्यमु रेंडू कनिपिंचवलेनु इसी के लिए हम लोग क्या करना है सती पै मेवले कोण करीबा आवश्यक अटे अंदुचेतेने मनमंदरं एमि चेयाली दिनु रात परमेश्वर के वचन को हम लोग ध्यान करना चाहिए दिवारात्रो ईश्वरंगो वाक्य को हम लोग ध्यान करीबा आवश्यक अटे दिवारात्रमु देवुनि यॊक्क वाक्यमुनु ध्यानिस्तू उंडाली दिन रात परमेश्वर के वचन को हम लोग पढ़ना चाहिए महिम कल अगर आप परमेश्वर के वचन को अच्छे से पढ़ करके अपने मनन में अपने होठों में रखोगे यदि आप ईश्वर वाक्य को भल भाव पढ़ निज मन उष्ट रखे देवन वाक्य చక్కగా ధ్యానం చేసి నేర్చుకొని అది మీ యొక్క మనసులోను మీ యొక్క పెదవుల మీద గనక ఉంచబడినట్లయితే ఏ వ్యక్తి జో పరమేశ్వర్ కే వచన్ కో హమేషా పడతా హై ఔర్ ఉస్కో ధ్యాన్ కర్తా హై జన వ్యక్తి జీ ఇశ్రంగ వాక్య కో సర్వదా పడితే యా తకో ధ్యాన కరితే ఏ మనుష్యుడైతే దేవుని యొక్క వాక్యమును ఎల్లప్పుడు చదువుతూ ఉంటాడో ఎల్లప్పుడు కూడా దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడో ప్రియులకు ఓలో బాదల్ సే గిర్నే వాలే ओस के समान दिखाई देते हैं हाँ प्रिय लोक मैंने से प्रिय लोक मैंने मेघमल पड़ुवा काकर सदृश ही दिखा दे था देवन प्रियलरा अटुवंटि वारु मेघमलो नुंडि पड़ुचुन्नटुवंटि मंदु मंचु बिंदुवुल वले कनिपिस्तू उंटारु उसके द्वारा भी अन्य लोग सींचे जाते हैं आ ताको द्वारा मध्य अन्य लोक मैंने सिंचित हुई था अटुवंटि वारि द्वारा अन्य जनुलनिटि वारंदरू कूडा आकर्षिंपबड़ुतू उंटारु उल्लो दूसरो अटुवंटि वारु कूडा तडपबड़ुतू उंटारु परमेश्वर के बहुतनाम के महिमा होवे ईश्वरंगर पवित्र नामर गौरवेहु प्रभु नामानिकि महिम कलुगुनु गाक जीवन में दिखाई देने वाले वचन और वचन के प्रकाशन के द्वारा तांको जीवन में देखा जाउथिबा वाक्य और वाक्य रो प्रकाशन द्वारा अटुवंटि वारि यक जीवितमलो कनिपिस्तुन्नटुवंटि यक वाक्यमु वाक्यमु यक प्रकाशम द्वारा अन्य लोको एक जीवन मिलता है अन्य लोको मनको गुटी जीवन मिलता है अन्य मनुष्यलकु कूडा ओक जीवमु कलुगुतू उंटुंदि जो लोग परमेश्वर के वचन को दिन रात पढ़ते हैं जो लोग मने ईश्वरको वाक्य को दिवारात्र अध्ययन करिथांती ये मनुष्यलैते देवुनि यक वाक्यमुनु दिवारात्रमु चदुवुतू उंटारो जिनके अंदर परमेश्वर का वचन है जहां को मध्य रे ईश्वर को वाक्य थाए वारी लोपला देवने का वाक्य मो उंटुंदे उनके अंदर किस प्रकार की आशीष है उसके दो तीन विषय को मैं आपको बताने के लिए आग्रह करता हूं समल का मध्य की प्रकार आशीर्वाद थाए इसे विषय से दूरी तुरंती कथा मैं आप लोगों को जड़ाया निमंत्र आग्रह प्रकाश करे अटुवंटि वारी लो उंचबडिनटुवंटि ఆశీర్వాదముల గురించి రెండు మూడు విషయాల గురించి నేను చెబుతాను పరమేశ్వర్ కే పౌతునాం కి మహిమ హోవే ఈశ్వరంగర పవిత్ర నామర గౌరవేహు ప్రభు నామానికి మహిమ కలుగును గాక सबसे पहले आशीष बताने के लिए సబడు ప్రతిమ ఆశీర్వాద పైవపై మొట్టమొదటి ఆశీర్వాదమును గురించి చెప్పేటప్పుడు సంసారిక్ నితో జాగతిక్ రీతి సాకు బాతే కర్తా హు అము ఆపణకు జాగతిక హాపరే బా సంసారిక హాపరే కథ కౌచి మీరందరూ కూడా మనమందరము కూడా ఈ లోకములో చెప్పబడినటువంటి ఆ లోక భాషల చెబుతూ ఉన్నాను सबसे पहले उस दुनिया की रीति से बातें करने के निमित्त సబడు ప్రతిమ సే జాగతిక హాపరే కథ కైబా సంబంధమంతే ఈ లోకరీత్యా మాట్లాడేటువంటి సందర్భములో ఏక వ్యక్తికి ఉదాహరణ నేను మీకు బతాఉంగా జడ వ్యక్తికి ఉదాహరణ నేను ఆపణకు జడేబి ఒక వ్యక్తి ని ఉదాహరణం గా నేను మీకు చెబుతాను ఆ వ్యక్తి నామ తో ముజే నహీ మాలూం సే వ్యక్తి కా నామ తో ముజే జడా నహీ ఆ వ్యక్తి యొక్క పేరు నాకు తెలియదు లేకిన్ ఏక్ కితాబ్ మే కిసీ వ్యక్తి కే ద్వారా దియే జానే సే మేనే పడ్ కే దేఖా థా మాత్ర గోటే పుస్తక రే కోనసి వ్యక్తి కే ద్వారా దియే జేతివా ద్వారా ము పడ్ కే దేఖిలి ఒక వ్యక్తి ని గురించి ఒక పుస్తకములో రాయబడిన దానిని చదివి నేను తెలుసుకొని ఉన్నాను ఏక్ వ్యక్తి ని జబ్ బైబిల్ పడా తో వో కరోడ్పతి బన్ గయా జడ వ్యక్తి జతలే బైబిల్ పడిలే సతలే సే కోటిపతి అయిగలే ఒక వ్యక్తి బైబిల్ ను చదివి ఉన్నాడు ఆడు కోటీశ్వరుడై ఉన్నాడు చేసే ఒక కరోడ్పతి బన్ గయా కిపరిసే కోటిపతి హలే ఏ ప్రకారముగా కోటీశ్వరుడయ్యాడు ఉత్పత్తికి కితాబ్ నిర్గమనకి కితాబ్ కో పడనేకి జానేకి సమయమే ఆది పుస్తక యాత్ర పుస్తకకు పడిజీబే సమారే ఆది కాండము నిర్గమ కాండము చదువుచు ఉన్నటువంటి సమయములో అచానక్ ఉస్కా ధ్యాన్ నిర్గమనకి కితాబ్ మే ఆకర్కే अटक गया नहीं तो दूसरे अध्याय में फंस गया तबे हठात आसी ताकर ध्यान यात्रा पुस्तक त दुई पर्व रासी अटकी गला आ रीति का चतुर्थ समय में लो अतने का दृष्टि
निर्गम कांडम रेंडव अध्याय लोने की पड़ी आगे पुयुनदी और वहां पर इस प्रकार लिखा है अवशेष ने पता लिखा अच्छी आ वाक्य प्रकार राय बड़ी उन्न दी 3 महीने तक उसकी माँ बाप ने मूसा को छुपा के रखा तीन मस पर्यंत बापा मा मैंने मूसा को लुचे के रखिल 3 ने पर्यतम मोशे आये तीन दु दाची उची उ 3 महीने के बाद जब वो छुपाने नहीं पाया मात्र 3 मस पर जितने लुचे पल्ले नहीं मूड़ तरवा एपड़े आय दाची उचा की कुदर लेकिन उन्दो तब उसकी माँ ने एक टोकरी बनाया से तब तक माँ गोटे टोके बने ले आर्वा आय ती పెట్టెను తయారు చేసి ఉన్నది టోకరీ కు ఆ పెట్టెను బహార్ కి తరఫ్ రాల్ లగాయా కర్కి లిఖా హువా రాల్ తెవే బహార్ పట్టరే మట్టి తల లగలబ లిఖా చి ఆ బైట వైపుకు జిగటమన్నును కీలును రాసి ఉన్నది అందర్ కి తరఫ్ చిక్ని మట్టి లగాయా కర్కి లిఖా హువా తెవే భితర్ పట చిక్న మట్టి ఆ బహార్ పట ఝుణ దలబల లిఖా చి లోపల వైపు జిగటమన్నును రాసి ఉన్నది ఆ బహార్ జో రాల్ లగాయా తెవే బహార్ జో ఝుణ దలే బైట వైపు అయితే కీలు రాసి ఉన్నది ఓ రాల్ బోలే కా మత్లబ్ డామర్ జో హమ్ లోగ్ రోడ్ మే లగాతే హై తెవే సే ఝుణ కహలే తా హమే రాస్తే లే కుర్తా లగాటె కీలు అని చెప్పబడినప్పుడు మనము ఆ మార్గంలో రాస్తూ ఉంటాము ఆ ఓ డామర్ కు బోల్తే హై तभी तार डामर बा कुलतार को बुझाए परमेश्वर के नाम की महिमा होवे ईश्वर के नाम रो गौरव हो प्रभु नाम की महिमा कल ये डामर क्यों लगाया जाता है आ उसे झुड़े कम पे लगा जाता है आप पेटी को आमे रास्तू उन्दी पानी अंदर नहीं घुसना चाहिए पानी भीतर न पसीब आवश्यक आ बैट उन्नवटी नीर आ पेटी लोनी की पोकुंडा वो ये रोड में हम लोग इस्तेमाल करते हैं ताको हमें रास्ता रे बेबार करी था अदे मन रोड में मन रास्त उठा जब इस बात को उसने देखा जितने यही विषय को उसे देखी ले आ विषय ने इतने चूचने तरवा उसका दिमाग में एक शॉक लगा तबे तक मुंडे ने गोटे शॉक लगला अतने मनस में दब कलगी वन दे पता है क्या शॉक लगा जड़ा सी कौन शॉक लगला ये दब तकली वन दे मिस्र देश में ये डामर कहां से आया तबे मिस्र देश रे झुड़ा क्यों ఐగుప్తు దేశములో ఈ తారు ఎక్కడ నుండి కలిగి ఉన్నది ఆ సమయమే ఉస్నే వాపస్ శోధ్ కియా ఆ సేయ్ సమర్సే సదస్సే సుకుకొలే ఆ సమయములో నుండి ఆ విషయమే పరీక్షించి ఉన్నాడు సేయ్ సమర్సే పట్టికొలే పరీక్ష కియా परीक्षा कले भविष्य के नाम की महिमा होवे ईश्वर नाम रो गौरव हो प्रभु नाम की महिमा कल गुने गा से परीक्षा करके मिस्र से उसने तेल निकाला आ उसे स्थान से परीक्षा करी मिस्र देश से तेल बाहर कले आ विषय में अतने परीक्षించి ఐగుప్తు దేశములో నుండి నూనెను తీసుకొని వచ్చి ఉన్నాడు क्योंकि डामर जो है ये जो डामर जो है वो तेल का एक प्रोडक्ट है जे तो कैसे झुणा बा कोलता ता गोटे तेल रो गोटे बाय प्रोडक्ट अटे ये देते तारु नु मनम चूस्तू उन्नामो आ तारु नूने नुंडी बाइटिक वस्तु उंटुंदी और इस रीति से बाइबल पढ़ने के द्वारा परमेश्वर के अनुग्रह के द्वारा वो ज्ञानी बन गया और वो बहुत पैसे वाला बन गया आओ ए प्रकार बारे बाइबल पढ़े द्वारा ईश्वर का अनुग्रह द्वारा से ज्ञानी हो गया बहुत पैसा बन ही गले అందుచేతనే అతడు బైబిల్ను చదువుటం ద్వారా ఆ యొక్క వాక్యము ద్వారా అతడు జ్ఞానము పొంది ఉన్నాడు దేవుని కృప ద్వారా అతడు కోటీశ్వరుడై ఉన్నాడు పరమేశ్వరుకే పౌతు నామకి మహిమ హోవే ఈశ్వరంగర పవిత్ర నామర గౌరవ బహు ప్రభు నామానికి మహిమ కలుగును గాక చార్ల్స్ క్యాబిన్ జాన్ బోల్కర్కే ఏక వైజ్ఞానిక తా తెవే చార్ల్స్ క్యాబిన్ జాన్ బలి జని వైజ్ఞానిక తిలే చార్ల్స్ డార్విన్ చార్లెస్ డార్విన్ జాన్ అనేటువంటి వైజ్ఞానికుడు ఉన్నాడు చార్ల్స్ कैबिन जॉन बोल करके एक वैज्ञानिक था चार्ल्स कैबिन जॉन बोली जड़े वैज्ञानिक थिले चार्ल्स अनेटवटे वैज्ञानिक उन्नाडो और वो अपने जीवन भर एक विषय को वो शोध कर रहा था आ उसे अपना जीवन सारा पूरा गोटे विषय को ध्यान करू थे चिंता करू थे अतु तन एक जीवित विषय में परीक्षा चेस्तु निरीक्षण चेस्तु उन्नाडो बाइबल पढ़ने के लिए टाइम नहीं था बाइबल पढ़े पे समय नहीं था बाइबल चदवटाने के समय मिले दो बाइबल को सीखने के लिए समझने के लिए समय नहीं था बाइबल को सीखने पे बुझने पे समय नहीं था बाइबल अर्थ చేసుకోవడానికి నేర్చుకోవడానికి సమయం లేదు ఉస్కి ధర్మ పత్ని బార్ బార్ ఉస్కో కేతితి చర్చ్ మే ఆయే బైబిల్ పడియే ప్రభు సే ప్రార్థన కీజియే తాక స్త్రీ తంగ బారంబార్ కొట్లే మండలి కాస బైబిల్ పడ ప్రభు ఠే ప్రార్థన కరో అతని యొక్క భార్య ఎల్లప్పుడు చెబుతూ ఉంటుంది నీవు సంఘమునికి రా అక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యముని నేర్చుకో లేకిన్ ఉస్కి పాస్ సమయ నహీ మాత్ర తాక పకర సమయ నోతిలా అయితే అతని దగ్గర ఆ సమయం అనేటువంటిది లేదు ఏక్ దిన్ ఉస్నే అప్నే శోత్ పూరా కియా యా ఉస్కే ఉస్కే ఖోజ్ కో ఉస్నే పూరా కియా ఆ దినే సే అప్నే చింతా కో బా ఖోజ్ కో పూర్ణ కలి ఎప్పుడైతే తన యొక్క నిరీక్షణ నిమిత్తమే తను పరిపూర్తి చేసి ఉన్నాడు ఆర్ ఉస్కా ఖోజ్ క్యా థా ఆ తంకర సే కౌన్ విషయ ఖోజుతిలే అతని యొక్క రీసెర్చ్ ఏమిటంటే టైం ట్రావెల్ నే తో ట్రావెలింగ్ మతలబ్ ఏక్ సమయ మే చల్నే కి విషయ మే ఉస్నే ఖోజ్ కియా తబే సమయ క్రమే బా సమయ ర చల్
विषय प्रति अनुसंधान समय विषय परशोधी जब उसने खोज किया जितम से अनुसंधान कलते परशोधी उन्डो अपने बीवी के कारण या अपनी पत्नी के कारण अपन स्त्री सकाशु तन ऐसी भार्य निमित्त एक दिन उसने बाइबल खोल के पढ़ना शुरू की से बाइबल खोल के पढ़े को आरंभ कर ले रोजना बाइबल चदटों मदल बैठी जब वो बाइबल खोल करके जब उसने पढ़ा जितने से बाइबल खुल के पढ़े को आरंभ कर ले बाइबल चदटों प्रारंभ तो बाइबल के एक वचन को देखने के समय में वो हक्का बक्का रह गया तेब बाइबल गुटे पद को देखने समय से हक्का बक्का रह गए बाइबल वाक्य चली अतन ओक आलोचन आगेपो वो आश्चर्य हो गया आश्चर्यचकित आश्चर्यपड़ी उन्नाडु और उसने कौन सा वचन को पढ़ करके आश्चर्य हुआ उसे क्यों पद को पढ़ के आश्चर्यचकित वचन चारा अतु आश्चर्यपड़ उन्नाडु इन सेकंड पीटर चैप्टर 3:8 द्वितीय पितर तीन पर्व आठ पद रेडव पेतर मूडव अध्याय एनदव वचन सेकंड पीटर चैप्टर 3:8 को जब उसने पढ़ा तो वो हक्का बक्का रह गया अर्थात वो आश्चर्यचकित हो गया जितने द्वितीय पितर तार तीन पर्व आठ पद पढ़ी से तले से आश्चर्यचकित किंग कर्तव्य बिमुड़ हो गए रेडव पेतर मूडव अध्याय एनदव वचन एपड़े चली उन्डो अतु आश्चर्यपड़ उन्डो अंदर आगेपो वहां पर क्या लिखा है क्योंकि परमेश्वर के लिए एक दिन हजार दिन के समान है हजार दिन एक दिन के समान है जेहतु के ईश्वर निमंत्र गुट्टी दिन हजार दिन पर हजार दिन गुट्टी दिन सदृश अटे देश दृष्टि की वेय संवर दिन वाले उ आश्चर्य जीवन सारा खोज कर रहा था सारा जीवन अन्वेषण करमितन जीवता परिशोधिस्तु उन्नाडु जिसके लिए उसने इतना पढ़ाई किया इतना बुद्धि का प्रयोग किया इतना ज्ञान और शिक्षा को शिक्षा के द्वारा उसने खोज किया एक साधारण सा मछुआरा परमेश्वर के आत्मा से प्रेरित होकर के उसको वहां पर लिख रहा है जो विषय पैसे इतने खोजुले इतने ज्ञान प्रयोग करते इतने परिश्रम करते ताकि गोटे साधारण मछ धरारी ईश्वर को ज्ञान द्वारा आत्मा ने परिपूर्ण प्रकाश कर दिले ये विषय निमित्त इतर तन जीवित कल अंत व्यर्थम चेसकोनी ज्ञान संपादी పరిశోధించి ఏదైతే తెలుసుకున్నాడో అదే విషయాన్ని సాధారణమైనటువంటి ఒక చేపలు పట్టేటువంటి వ్యక్తి తన యొక్క దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ విషయాన్ని సింపుల్ గా చెప్పి ఉన్నాడు ఏక్ దిన్ హజార్ దిన్ కే బరాబర్ హజార్ దిన్ ఏక్ దిన్ కే బరాబర్ గుట్టి దిన సహస్ర వర్ష పరి ఆ సహస్ర దిన గుట్టి దిన పరి ఒక దినము 1000 సంవత్సరముల వలెను 1000 సంవత్సరముల ఒక దినము వలెను దేవుని దృష్టిలో ఉన్నాయి అగర్ యహాన్ సే హంకు చిన్నై జానా హై यदि ఏ స్థానం ద్వారా మీకు చెన్నై జిబర వచ్చి తిబే మనము ఈ స్థానం నుండి మనము చెన్నైకి వెళ్ళాలి అనుకున్నట్లయితే అక్కడ మనం ట్రైన్ కి స్పీడ్ మే యా ట్రైన్ మే యాత్రా కర్కే యహాన్ సే చెన్నై జాతే హై యదీ హమే మనే ట్రైన్ నో గతిరే బా ట్రైన్ నే బస్సే కి యాత్రా కరి చెన్నై జావుతిబే ఒకవేళ రైల్ లో ప్రయాణం చేస్తే ఇక్కడ నుండి మనము చెన్నై వెళ్ళినట్లయితే ట్రైన్ కా మాక్సిమం స్పీడ్ హమారే సాధారణ భారత్ మే 120 కి గతి హై తబే ట్రైన్ నో సర్వాధిక అధిక వేగ హమ భారతీయ అంచల రే 120 కిలోమీటర్ ప్రతి ఘంటా అంటే భారత దేశములో ఉన్నటువంటి రైల్ एवरेज स्पीड 120 किलोमीटर प्रति घंटे की अगर इस गति में अगर एक व्यक्ति यहाँ से चेन्नई जाता है यदि यही बेगर या गुट्टी व्यक्ति इस स्थान पर चेन्नई को जाई था अदे वेगम तो वो व्यक्ति अदे रेल लो कुर्चने कड़ो नंदी चेन्नई वेल्लाली अनुकुन्नट्लेते हमारे टाइम टेबल के अनुसार 24 आवर्स लगता है तबे हम मन का समय अनुसार 24 घंटा लगी था माना लेखा प्रकार అక్కడికి చేరడానికి 24 గంటలు పడుతుంది దట్ మీన్స్ ఏక్ దిన్ లగ్తా హై దాని అర్థం గుట్టి దిన్ లగితాయ్ దాని అర్థము ఒక్క దినము That means 120 किलोमीटर पर हवर के स्पीड में ट्रेन जाने वाला चेन्नई पहुंचने से एक दिन का समय लेता है तेबे तार अर्थ 120 किलोमीटर प्रति घंटा चलुथिबा ट्रेन एठारु चेन्नई जाय पई गुट्टी दिन नहीं थाए 120 किलोमीटर वेगम तो रैल इक्कड़ नुंडी चेन्नई चेरडानिकि 24 गंटलु पडुतुंदन्नटे मनकु ओक्क दिनमु पडुतुंदि लेकिन अगर एक व्यक्ति मात्र जदि जने व्यक्ति अयिते ओक व्यक्ति अगर लाइट के स्पीड में यात्रा करे जदि आलोकर बेगरे गति करे कांति वेगमुतो गनक प्रयाणम चेसिनट्लयिते एक व्यक्ति लाइट के स्पीड में यात्रा करे जने व्यक्ति जदि आलोकर बेगरे गति करे ओकवेळ ओक व्यक्ति कांति वेगमुतो प्रयाणम चेसिनट्लयिते तो जो समय आपको एक दिन चेन्नई जाने में लगता है तबे जति समय रे आपण गोटे दिन रे चेन्नई जाउछंती ए समयमैते चेन्नई चेरडानिकि मीकु 24 गंटलु लेदंटे ओक दिनमु पडुतु उन्नदो लाइट
स्पीड में यात्रा करने से आप हजार दिन आगे चले जाओगे। तबे आपने जो दे आलोक करे बेगर गति करे तबे हजार दिन आगे पड़े बे। आ कांति वेग मुतोगन के निवो प्रयाणम चेसने डेटे निवो येरवे किलोमीटर दूर मतलब जो ट्रेन की यात्रा में एक दिन लगता है लाइट के स्पीड में अगर उसके अनुसार आप कितने दूर यात्रा कर सकते हो बोलने से हजार दिन तक आप यात्रा कर सकते हो। तबे जो यात्रा जीवा पे गोटे ट्रेन ने गोटे दिन लगुच बेगर जी आप आलोक बेगर जी ताले एक हजार दिन पड़े रैल वेगम तो दिन प्रयाणम चावो अदे दिन प्रयाणम का वेगम तो नीव वे दिन वरक प्रयाणम मीन यहाँ पर 1500 किलोमीटर जाने के लिए अगर एक दिन लगता है तो लाइट के स्पीड में जाने से आप 1500 इंटू आप हजार को मल्टीप्लाई कीजिए। तेरे यदि आप गोटे दिन में 1500 किलोमीटर जाऊँ तेज आलोक बेगर आप जी तेज आप 1500 इंटू हजार गुणी दिखते जिते हम से जी దాని అర్థం ఏంటంటే ఒక్క దినములో నీవు 1500 కిలోమీటర్లు ప్రయాణం చేయగలిగినట్లయితే అదే కాంతి వేగములో నీవు 1500 దాని మీద 1000 అని రాసినట్లయితే అంత దూరం నువ్వు ప్రయాణం చేయగలుగుతావు। कितने लोगों को समझ में आएगा कितने लोगों को समझ में नहीं आएगा मेरे को नहीं मालूम इसके लिए मैं यहीं पर अटक के रहना मेरे लिए बुद्धिमानी नहीं। तेबे केते लोक बुझी पारले केते लोक बुझी न पारले ता मो पे जाने कष्ट होतो एठी मो रखिबा जथेष्ट नुहे। एंत मंदी के अर्थमैंदो एंत मंदी के अर्थम कालोदे तेलीदी गानी दीन मेदे ने आयका ज्ञानानि वर्धन चेसुको। लेकिन जो भी हो जिस चीज को ये वैज्ञानिक खोज कर रहा था उसको बाइबल में मिला। तेरे जा मत जो विषय को वैज्ञानिक खोजुले बाइबल ने लिखा था ये शास्त्रवेत्ते ये विषय निमित्त अतु वेतो अदे विषय बाइबल ग्रंथम दिए प्रिय लोग बाइबल हर दिन पढ़ना चाहिए। प्रिय लोग प्रत्येक दिन बाइबल पढ़ा आवश्यक अटे अंदेत देवनी प्रिय प्रति दिन बाइबल ग्रंथा ने मन चाहिए दिन बाइबल को पढ़ करके ज्ञानी बनना चाहिए। प्रत्येक दिन बाइबल पढ़े ज्ञानी आवश्यक अटे प्रति दिन बाइबल चुट द्वारा प्रति ज्ञानी वाले मार्च पड़े के लिए नीति वचन उसके दूसरे वचन में लिखा है सत्य पाए हित प्रदेश तारा दुई पर बर लिखा छी अंधचेतने सामितल ग्रंथम दानि ओक रेंडो अध्याय मलो राय बडी वनदे नीति वचन पहला अध्याय उसके दूसरे वचन में लिखा है हित प्रदेश तारा एक पर बर दुई पत्र लिखा छी सामितलो रेंडो अध्याय में रेंडो वचन मलो राय बडी वनदे आप लोग परमेश्वर के वचन को ज्ञान पाने के लिए पढ़ी। हां आपण ईश्वर को वाक्य को ज्ञान लाभ करे निमंते अध्ययन करंतु मीरु देवने का वाक्य मनु ज्ञान प्राप्ति निमित्त म चदूतु उंडंडी समझ और बुद्धि को प्राप्त करने के लिए परमेश्वर के वचन को पढ़ी ज्ञान उपदेश लाभ क्रिया निमंते ईश्वर को वाक्य को अध्ययन करंतु विवेचने निमित्तमु तेलुसुकुने निमित्तमु देवुनि का वाक्यमुनु मीरु ध्यानम चेयंडी। जो एक व्यक्ति परमेश्वर के वचन को पढ़ता है जितले जने व्यक्ति ईश्वर को वाक्य को अध्ययन करितांती ये व्यक्ति अयिते देवुनि का वाक्यमुनु चदुवुदुलो उस वचन को पढ़ने के द्वारा से वाक्य को पढ़िबा द्वारा आ वाक्यमुनु चदुवुते द्वारा परमेश्वर उसके ज्ञान को खोल देता है ईश्वर तंकर ज्ञान खोली दितांती देवुडु अतनि यॉक्क ज्ञानमुनु वेलुगुलोनिकि तीसुकोस्ताडु बुद्धि को विकसित करता है तंकर बुद्धि को विकसित बुद्धि ने विकसित परमेश्वर के पवित्र नाम की महिमा होवे ईश्वर पवित्र नाम गौरव है की महिमा कलगुन गाका परमेश्वर के प्रिय लोग इसके अलावा इस बाइबल को पढ़ने के द्वारा क्या क्या आशीष मिलता है। हाँ ईश्वर प्रिय लोग मैंने यहाँ व्यतीत बाइबल को पढ़िया द्वारा हमें मैंने क्यों समस्त आशीर्वाद लाभ करी था देवन प्रिय लारा व्यक्ति बाइबल ग्रंथम चदूट द्वारा इंका एट आशीर्वाद पंदगलो सबसे पहला जो व्यक्ति दिन रात परमेश्वर के वचन को पढ़ता है सब में जो व्यक्ति दिवरात्र वाग्दानं अटुवंटि वानिकि नेनु समृद्धिनि कलग चेयदुनु दिन रात पढ़ने वाला व्यक्ति परमेश्वर के वचन को ध्यान करने वाले व्यक्ति के प्रति परमेश्वर का प्रॉमिस है कि मैं उसको समृद्धि अर्थात प्रॉस्पेरिटी दूंगा। तबे ईश्वर को वाक्य को जो दिवरात्र ध्यान करता है जे ईश्वर को वाक्य को दिवरात्र पढ़ी था ताप्रति ईश्वर प्रतिज्ञा होची कि आम जीवन समृद्धि उन्नति दिबा ये व्यक्ति अच्छे दिवारात्र देवन वाक्य चो ये व्यक्ति अच्छे दिवारात्र देवन वाक्य ध्यान उठाड़ो अट्ठावे वारी निमित्त देवन वग्दान आग्दानेंटे अट्ठावे वारी समृद्धि तो नैन निंपदन उसी वचन में परमेश्वर का यह भी प्रॉमिस है कि मैं उसको एक गुड
सक्सेस एक अच्छा सफलता दूंगा आ उसे वाक्य मध्ये एप्रिल लिखा छे कि ईश्वर कोंति आमे ताको उत्तम सफलता देबा अदे विषयमलो मरको वाक्यम छपबडी उन्नदि अटुवंटि वानि यक जीवितमलो नेनु सफलमुनु कलग चेयदुनु एक एक ऑर्डिनरी सक्सेस नहीं एक गुड सक्सेस में उसको दूंगा गोटे साधारण सफलता नुए मात्र उडे उत्तम सफलता आमे ताको देबा ఒక సాధారణమైనటువంటి సఫలత కాదు కానీ ఒక విశేషమైనటువంటి సఫలతను కలుగజేస్తూ ఉంటాడు యెహోషువ కితాబ్ పెహలే అధ్యాయకు పడనిసి యెహోషువ పుస్తక తర ప్రథమ పర్వ పడియా సమరే యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము చదివినప్పుడు యెహోషువ చాప్టర్ 1 అండ్ వర్స్ 8 కు పడికి దేఖి యెహోషువ తర ఏక్ పర్వ 8 పద పడికి దేఖంతు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం వ్యవస్థా కి యే పుస్తక తేరే చిత్ సే కబీ నా ఉతర్నే పాయ్ ఇసీ మే దిన్ రాత్ ధ్యాన్ దియే రేనా इसलिए कि जो कुछ उसमें लिखा है उसके अनुसार करने की तू चौकसी करे क्योंकि ऐसे ही करने से तेरे सब काम सफल होंगे और तू प्रभावशाली होगा परमेश्वर के पवित्र नाम की महिमा होवे ईश्वरंगर पवित्र नाम रो गौरव हो प्रभु नामन की महिमा कलगुन गाका दूसरे वचनों में या दूसरे ट्रांसलेशन में कैसा लिखा है मुझे नहीं मालूम अन्य भाषांतर रे बा अन्य अर्थ रे किपरे लिखा जाय छे मते जड़ा नहीं वेरे भाषलो वेरे ग्रंथ वेरे बाइबल ग्रंथ में एमे रायबडी ना नाक तेलीद कानी लेकिन इंग्लिश में बहुत ही सुंदर रीति से लिखा हुआ है मात्र अंग्रेजी रे अति सुंदर आबरे लिखा जाय छे इंग्लिश लो चाला चक्कगा रायबडी उनदी अगर ये व्यवस्था की किताबें तेरे मुंह से दूर ना हो यदि ये व्यवस्था पुस्तक तुम मुखर दूर न हेबो ఒకవేళ ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ యొక్క నోటి నుండి తప్పిపోకుండా ఉన్నట్లయితే అగర్ తు ఇస్ వ్యవస్థా కి కితాబ్ కో అర్థాత్ పరమేశ్వర్ కే వచన్ కో దిన్ రాత్ ధ్యాన్ కరే యది తుమే వ్యవస్థా పుస్తక కు బా ఈశ్వరంగ వాక్య కు దిబా రాత్ర ధ్యాన కరిబో అనగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును నీవు దివా రాత్రము ధ్యానించినట్లయితే తో పరమేశ్వర్ కా ప్రామిస్ వాప లిఖా హై తబే శేస్తన్నరు ఈశ్వరంగ ప్రతిజ్ఞ లిఖా చి ఆ స్థలములో దేవుని యొక్క వాగ్దానము రాయబడి ఉన్నది కి తు తేరే సారే మార్గ్ మే ప్రాస్పరిటీ కో ప్రాప్ కరేగా కి तुम्बे अपने समस्त पथरे सफल हेबो नीयका समस्त मेनेटेड मार्गमलो नीवु वर्धिल्लुदुवु सफल एंड प्रॉस्पेरिटी में डिफरेंस है समृद्धि प्रॉस्पेरिटी में समृद्धि बहुत ऐसा आपको मिलेगा तबे सब केवल सफल नहीं मात्र बहुत समृद्धि उन्नति मिलिबो आ समृद्धि लेदंटे प्रॉस्पेरिटी अनि చెప్పబడినప్పుడు समृद्धि కలుగుతుంటుంది అనేకమైన విషయాల్లో లాభం పొందుతూ ఉంటాము బహుత ఐసాకు మిలేగా అప్పుడు ప్రచుర పరిమాణమే మిలిబ అనేకమైనటువంటి విషయాలు మీకు లాభిస్తూ ఉంటాయి అండ్ ది సెకండ్ ప్రామిస్ వైపు లిఖా హై ఆ శేస్తందరి ద్వితీయ ప్రతిగే ప్రి లిఖా చి రెండవ వాగ్దానం అక్కడ రాయబడి ఉన్నది థౌ షల్ హావ్ ఎ గుడ్ సక్సెస్ ఆ తుమే గుటి ఉత్తమ సఫలత లాభ కరిబో ఉత్తమమైనటువంటి సాఫల్యత నీకు కలుగుతూ ఉంటుంది ఏక్ సాధారణ సక్సెస్ నహి గుడి సాధారణ సఫలత నహి సాధారణమైనటువంటి సాఫల్యత కాదు ఏ గుడ్ సక్సెస్ గుటి ఉత్తమ సఫలత మంచి సఫలత వాట్ ఇస్ ది డిఫరెంట్ బిట్వీన్ గుడ్ సక్సెస్ అండ్ ఆర్డినరీ సక్సెస్ తవే సాధారణ సఫలత ఉత్తమ సఫలత మధ్య పార్థక్య కొనొట్టే సాధారణమైనటువంటి సఫలత మంచి సాఫల్యము దానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే పరమేశ్వర్ కి ప్రియులకు ఏ చోట ఉదాహరణ బోలేసి హాయ్ ఇశ్రంగ ప్రియులకు మనకొంటి చోట ఉదాహరణ కొయిలే దేవుని ప్రియులారా ఒక సామాన్య ఒక ఉదాహరణ రీతిలో ఆర్డినరీ సక్సెస్ మీన్స్ జస్ట్ పాస్ తవే సాధారణ సఫలత అర్థ కేవలం పాస్ అయిజిబా సాధారణమైనటువంటి సఫలత అని చెప్పబడినప్పుడు అతడు పాస్ అయిపోటం ఉత్తీర్ణుడు అవటం బౌండరీ లైన్ మే పాస్ కేవలం తరసే సీమారేఖ పక్కనే పాస్ పాస్ అయిజిబా ఆ బౌండరీ లైన్ లో ఉత్తీర్ణుడు అవటం ఫెయిల్ నహీ హువే బస్ నాక్ నహీ కటా బస్ కేవలం ఫెయిల్ హే నహీ బస్ నాక కొట్టిగలా నహీ అతడు తప్పలేదు అంతవరకే పరమేశ్వర్ కి నామ కి మహిమ హోవే ఈశ్వర నామ రో గౌరవ హో ప్రభు నామాని కి మహిమ కలుగును గాక వాట్ యు మీన్ విత్ గుడ్ సక్సెస్ మాత్ర ఉత్తమ సఫలత అర్థ కొనొటే మంచి సఫలత అని చెప్పబడినప్పుడు ఓ యు ఆర్ కమింగ్ విత్ ద ఫ్లైయింగ్ కలర్స్ ఆ అపణ అతి సుందర రంగు సిత ఆసి వచ్చింది ఆ చాలా సంతోషముతో బయటికి రాగలుగుతాడు ఆప్ 90 మే సే ఆప్ 90% నిత పించాన్ 95% ఏసే మార్గో కు లేకర్ కి ఆ రే తేబే అపణ 90% నలే 95% ఎప్రి నంబర్ ని యాస్తింది మీరు 90-95% తోటి మీరు బయటికి రాగలుగుతారు పరమేశ్వర్ కి వచన కు పడనే వాలే ఈశ్వరంగ వాక్య కు పడుతు వ్యక్తి దేవుని యొక్క వాక్యమును చదివేటువంటి వారు బైబిల్ కు పడిన వాళ్ళ వ్యక్తి బైబిల్ కు పడుతు వ్యక్తి ఈ బైబిల్ ను చదివేటువంటి వారు దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ యా ఈశ్వరంగ ప్రతిజ్ఞ ఒకటి ఇదే దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది పరమేశ్వర్ కి బహుదు నామకి మహిమ హోవి ఈశ్వరంగ పవిత్ర నామర గౌరవ నామానికి మహిమ కలుగును గాక బిజినెస్ కర్నే వాలే వ్యవసాయ కర్తవలు కుమని వ్యాపారం చేసేటువంటి వారు ఆఫీస్ మే టార్గెట్ అచీవ్ కర్నే వాలే ఆఫీస్ రే అపడ లక్ష్య హాసిల్ కర్తవలు కుమని ఆ ఉద్యోగ స్థలములో ఆ నిర్ణయింపబడినటువంటి టార్గెట్స్ చేసేటువంటి వారు అగర్ ఆ బౌండరీ లైన్ మే హో जो
यदि आपण सीमारेखा पाखरे अछंती ओकेवेला मीरु आ बाउंड्री मार्गमले उन्नटलेते एंड इफ यू आर नॉट हैविंग ए जॉब सटिस्फैक्शन और द बिजनेस सटिस्फैक्शन यदि आपण कोनोसे कार्य रे आपण संतुष्ट नहुंती बा व्यवसाय रे आपण संतुष्ट नहुंती तो मीयक उद्योग धर्ममलो गानी मीयक व्यापारमलो गानी मीरु संतृप्ति कलगकुंडा उन्नटलेते तो यहां पर आपके लिए सलाह है तबे स्थानले आपण पे उपदेश अछि अटुवंटी वारी कोरको ओक सलाहा इकडे रायबडी उन्नदे टाइम निकाल करके बाइबल पढी समय बार करी बाइबल अध्ययन करंतु समयमनु तीसुकोनी मीरु देवुनि यक वाक्यमनु चदवंडि सफलता के बहुत नाम की महिमा हो पवित्र नाम की महिमा कलगुने गाका सेकंड ब्लेसिंग वचन पढ़ने से क्या मिलता है द्वितीय आशीर्वाद वाक्य पढ़ने कौन मिलता है రెండవదిగా వాక్యమును చదువుట ద్వారా మనకి ఏమి కలుగుతూ ఉంటుంది ఫస్ట్ సాంగ్ प्रथम गीत संहिता प्रथम कीर्तन पहला गीत को पढ़ने के समय में प्रथम गीत पढ़िया समय रे मोदटी कीर्तन चदवे समय में लो जो परमेश्वर के वचन को दिन रात ध्यान करता है जे ईश्वर के वाक्य को दिवारात्र ध्यान करता है एवरैते देवुनि यक वाक्यमुनु दिवारात्रमुलु ध्यानिस्ताडो उसके जीवन में भी दो प्रकार का या बहुत प्रकार की आशीष है ताक जीवन में मध्य दुई प्रकार बा बहुत प्रकार आशीर्वाद अछि अटुवंटि वारी जीवितमुलो कोडा अनेकमुलु लेनटुवंटि प्रत्येकमगा रेंडु विशेषमैनटुवंटि आशीर्वादालु उन्नायि परमेश्वर के दिवारात्र वाक्य व्यक्ति उनके अंदर दिखाई देने वाला दो प्रकार का विशेष आशीष क्या है मध्य दिखा दुई प्रकार विशेष आशीर्वाद कौन अटे वाणी जीवित पंदे विशेष रेंडु आशीर्वाद एक लोग स्पिरिचुअली बढ़ेंगे दूसरा लोग फिजिकली बढ़ेंगे प्रथम से मैंने आत्मिक वृद्धि लाभ करेंगे द्वितीय से मैंने शारीरिक वृद्धि लाभ करेंगे अटुवंटि वारु आत्मीय रूप में शरीर कार्य रूप में वर्धिलुदुरु हम लोगों ने पहला अनुभव में पढ़ा हम लोग को भौतिक रीति में परमेश्वर को आशीष करेगा तबे हमने प्रथम अनुभूति में पढ़ लो जे भौतिक पर ईश्वर मन को आशीर्वाद करिबे मोटमोदटिगा देवुनि यक वाक्यमुल चदिवि उन्नानु भौतिकंगा कूडा वारु आशीर्वादालु पोंदुदुरु यहोशू किताब चैप्टर 1 वर्स 8 हमको भौतिक रीति में परमेश्वर आशीर्वाद करेगा यहोशू पुस्तक 1 पर्व 8 पद रे ईश्वर हमको भौतिक पर आशीर्वाद करिबे यहोशू ग्रंथम 1व अध्याय 8व वचनमलो भौतिक रीत्या ये प्रकार आशीर्वादाने पोंदुदुरो चदिवि उन्नामु अगर हम लोग साम्स 1 को पढ़ के देखते हैं यदि हमें गीत संहिता 1 पर्व पढ़ के देखिबा अदे మొదటి కీర్తన గనక చదివినట్లయితే పరమేశ్వరుకి ప్రియులకు ఫ్రమ్ 2 టు 4 అగరంలో పడేంగే హా ఈశ్వరుని ప్రియులకు మనం ఏది 2 పదరు నుండి 4 పద పర్యంత మనం పడిబా దేవుని ప్రియులారా రెండవ వచనం నుండి నాలుగవ వచనముల పర్యంతము చదివినప్పుడు సామ్స్ 1 వర్స్ 2 టు 4 మే లిఖా హువా హై ఆప్ శారీరిక రీతి మే ఔర్ आत्मिक रीति में आशीषित होगे गीत संहिता 1 पर्व 2 पद रु 4 पद रे लिखा छि आपण शारीरिक आपरे और मध्य आत्मिक आपरे आशीर्वाद लाभ करिवे आका वाक्यमले गनक चूचिनट्लयते मीरु केवलम आत्मीय रूपमलो कादु शारीरिक रीत्या कूडा मीरु वृद्धिलोनिकि वत्तुदुरु वापस लिखा हुआ है जो दिन रात परमेश्वर के वचन को ध्यान करते हैं शेषतले लिखा छि जे दिवारात्र ईश्वर के वाक्य को ध्यान करी थांती अकड़ रायबडी उन्नदि एवरैते दिवारात्रमले देवुनि यक वाक्यमनु ध्यानिंचुदुरु इन थर्ड वर्स में लिखा हुआ है उन लोग उस वृक्ष के समान होंगे जिसके पत्ते कभी मुरझाते नहीं तबे तीन पत्र लिखा जिसे मैंने सेपरी वृक्ष पर हेबे जार पत्र कदापि झावणी पड़े नहीं మూడవ వాక్యములో రాయబడి ఉన్నది అటువంటి వారు ఆకు వాడక తన కాలములో ఫలమిచ్చేటువంటి వృక్షము వలె ఉండురు పరమేశ్వర్ కే పవిత్ర నామకి మహిమ హోవే ఈశ్వరుంగర పవిత్ర నామర గౌరవమే నామానికి మహిమ కలుగును గాక బైబిల్ మే వృక్ష కో కై జగా మే మనుష్య కే సాతుల్న కియా హై బైబిల్ లో అనేక స్థానరే వృక్ష కు మనుష్య సేత తులన కరా జైచి బైబిల్ గ్రంథములో ఈ వృక్షమును మనిషినికి సాదృశ్యముగా అనేక సందర్భాల్లో చెప్పబడి ఉన్నది పరమేశ్వర్ కే పవిత్ర నామకి మహిమ హోవే ఈశ్వరుంగర పవిత్ర నామర గౌరవమే ప్రభు నామానికి మహిమ కలుగును గాక తన్లీ किताब में पढ़ने के टाइम नबुकदनेस्सर राजा ने देखा एक स्वप्न में एक बड़ा वृक्ष को देखा तबे दानियल पुस्तक पढ़े समय नबुकदनेस्सर राजा निज स्वप्न में गोटे बड़ा प्रकांड वृक्ष को देखले देव दानियल ग्रंथम में मन चूचिनट्लयिते नबुकदनेस्सर स्वप्न में गोप वृक्ष चूस्तू उन्नाडु दानियल ने उसकी अर्थ को बता करके कहा वो वृक्ष
वृक्ष तू और तेरा राज्य है। तबे दानियेल तारो अर्थ प्रकाश कर देले कि से वृक्ष तुम्हें और तुम्हारा राज्य अटे। दानियेल आ वृक्ष निमित्त में चबुत वन्नाडु नेबुकदनेर राजा आ वृक्ष नीवु नी ओक राज्यमई उन्नदि। यीशु मसीह ने कहा कि वृक्ष के द्वारा मनुष्य को पहचाना जाता है। तबे यीशु क्रिस्त कहले वृक्ष द्वारा मनुष्य मन को चिन्ह जाई थाए। यीशु क्रिस्त प्रभु कूडा चबुत वन्नाडु वृक्ष चूचुडु द्वारा मनुष्य ओक स्वभाव मन कनिपेट्टगलुगुताम। भविष्य के बहुत नाम की महिमा होवे। पवित्र नाम गौरव प्रभु नामानी की महिमा कलगुनगा। वृक्ष के फल से मनुष्य को वृक्ष के फल से वृक्ष को पहचाना जाता है कहते हुए वृक्ष फल द्वारा वृक्ष चिन्ह जाए थे प्रे कई बार समय ये प्रकार वृक्ष फलम चूची वृक्ष मन गुर्तुपेट्टगलुगुतामो उसी प्रकार मनुष्य को भी पहचाना जाता है। सही प्रकार मनुष्य को मध्य चिन्ह जाई थाए अदे प्रकार मनुष्य नि कूडा मनमु गुर्तुपेट्टुकोगलुगुतामो। जो परमेश्वर के वचन के अनुसार फल नहीं लाता जो मैंने ईश्वर वाक्य अनुसार फल उत्पादन करी परी न था ये मनुष्य नि लेते वाक्यानुसार फलम राकुंडा उंटुंदो। वचन में लिखा हुआ कुल्हाड़ी वृक्ष के जड़ में रखा हुआ है। वाक्य में लिखा है कुल्हाड़ी वृक्ष के मूल में रखा जाए छी अटुवंटि आ वृक्ष यॊक्क वेरुना गोड्डली उंचबड़ी उन्नदि। तो मनुष्य के जीवन को यहाँ पर वृक्ष के साथ तुलना करते हुए देखने पाते हैं। तबे इस अंदर मनुष्य जीवन को वृक्ष से तुलना करने जाती है हमें मैंने देखी पड़ी बा ये स्थलम लोग को डाम मनुष्य ने का जीवित मनो का वृक्ष में वाले सादृश्य में का चप्पड़ पड़ते होने दे। मैं सारे वचनों को बोलने के लिए मेरे को समय अनुमति नहीं दे रहा। ये समस्त पदों को कही आता है मत समय अनुमति दो नहीं समस्त विषय चपटाने के समय अनुमति आप लोग खुद ही ढूंढ के निकाल के देखना चाहिए ये सब वचन कहाँ लिखा है। अपने निजे ही ताको खोज के बाहर करे हुए चीज क्यों स्थान में समस्त पद लिखा अच्छी इटवंटि वाक्य में एकर एकर राय बड़ी तो दूसरा वचन तीसरा वचन इस प्रकार भजन संहिता के पहले में लिखा है। तेबे गीत संहिता एक पर बरा दुई पदा तीन पदर एक प्रकार बरे लिखा है। ये प्रकार हमका मदद कीर्तन रेंडु मूड वचन लो राय बड़ी बना ये परमेश्वर के वचन को दिन रात ध्यान करने वाला व्यक्ति उस वृक्ष के समान है जो बहती नाली के किनारे लगाया गया हो। इस रंग वाक्य को दिवारात्र ध्यान कर व्यक्ति से ही वृक्ष प्रिय अटे जे के जल स्रोत निकट रोपित वृक्ष प्रिय अटे। ये व्यक्ति अच्छे दिवारात्र देवन या वाक्य ध्यान आ व्यक्ति नीति कालवल ओरन नाटबड़न वृक्ष उसके पत्ते कभी मुरझाते नहीं किंतु अपने ऋतु में फल देता है। तारा पत्र कदापि झाड़ी पड़ी में नहीं मात्र से अपने स्व ऋतु में फल उत्पादन करी थाए। अटुवंटि वाणि యొక్క ఆకు ఎల్లప్పుడూ కూడా వాడకుండా ఉంటుంది తన యొక్క కాలములో ఫలం ఇచ్చేటువంటి వృక్షము వలె ఉంటాడు। परमेश्वर के वचन को ध्यान करने वाले व्यक्ति के लिए शारीरिक आशीष यहां पर क्या है। ईश्वर वाक्य को ध्यान करते वाले कुमार गणि मनते शारीरिक आशीर्वाद ఏస్తందని కాదు దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి వ్యక్తి యొక్క శారీర ఆశీర్వాదములు ఏమిటి। परमेश्वर उन वचनों के द्वारा उनकी बीमारी को चंगा करेगा। ईश्वर से वाक्य मान के द्वारा सेमान को रोग मान को सुस्त करीबे। देवड़ तने एक वाक्य द्वारा तने एक जीवित मुलो तने एक कुटुंब मुलो चेटवंटे रोग मुलो ने स्वस्थ परुस्ताडो। परमेश्वर वचन के द्वारा चंगाई का काम करेगा। ईश्वर वाक्य द्वारा आरोग्य तर कार्य करीबे। देव ने एक वाक्य द्वारा स्वस्थता कार्य मन जरिगिस्ताडो। परमेश्वर के भूत नाम की महिमा होवे। ईश्वर पवित्र नाम रो गौरव हो। प्रभु नामान की महिमा कलगुन गाखा। यहां पर पत्ते मुरझाएंगे नहीं कहने का मतलब पत्र झावड़ी पड़ी में नहीं कई बार अर्थ आ स्थल राय बड़ी आकु वाड़ अच्छी अर्थमेंटे उनके अंदर निराशा उनके अंदर बीमारी नहीं आएगा। सिमल के मध्य निराशा सिमल के मध्य रोग आसपे नहीं वन या जीवित निराश गानी वन या जीवित अनारोग्यम गानी रादो। वो वृक्ष एक बहती नाली के किनारे लगा हुआ है। से वृक्ष प्रभावित जल स्रोत रूपित वृक्ष प्रिय हो एंदुकनगा आ वृक्ष नीति काल वाला योरन नाटबड़ी उन्नदे। और वो वृक्ष बहती नाली के किनारे लगे होने के कारण आसे वृक्ष जल स्रोत निकट रोपित है बस कसु अटुवंटि वृक्ष नीति कालवल ओरन ओड्डुन नाटबड़न कारणमगा ओ वृक्ष हष्ट पुष्ट होकर के दिखाई देता है। वृक्ष हृष्ट पुष्ट हो दिखाई देता है अटुवंटि वृक्ष संपूर्णमगा पुष्टि निंदि उंटू उंटुंदि। ओ वृक्ष बलवंत दिखाई देता है से वृक्ष बलवंत दिखाई देता है अटुवंटि वृक्ष बलवंतम कलिगि उंटुंदि। ओ कभी भी सूखता नहीं ता कदापि सुख जाय न थाए एप्पुडु कूडा एंडिपोदु। परमेश्वर के वचन को ध्यान करने वाला व्यक्ति भी ईश्वर वाक्य को ध्यान करते व्यक्ति मध्य देवन या वाक्यमन ध्यान व्यक्ति को उनके जीवन में रोग बीमारी आने से भी वो उसके ऊपर जय पाएगा। ताका जीवन में रोग बीमारी आसने मध्य से मैंने ता पर विजय लाभ करीबे वान यक जीवित मल अनारोग्यम रोगम वचन कोडा दानी द्वारा तनु शक्ति ने पोंदुताडो। क्योंकि उस वचन के किरणे उनको चंगाई करेगा जेतु से वाक्य से मैंने आरोग्य प्रदान करीबो एंदुकनगा देवुनि यक वाक्यम अतनिकि स्वस्थतन कलग चेस्तु उन्नदि। वचन का किरणे किरणे द लाइट ऑफ द वर्ड विल बी हील हिम से वाक्य रो किरण ताको आरोग्य प्रदान करीबो देवुनि यक वाक्यप वेलुगुलो देवुनि यक वाक्य
కిరణములు అతనికి స్వస్థత కలగజేస్తాయి. మలాకి కితాబ్ 4 అధ్యాయ దూసరే వచనం కో పడనే కే సమయమే. మలాకి పుస్తక 4 పరిపర ద్వీపద ప్రియ సమరే. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదివినప్పుడు ఓ ధార్మికత కి సూర్యజ్ కే కిరణ సే తుమ్ చంగై పావోగే. ఆ సే ధార్మికత ర సూర్యర కిరణ దర తుమే ఆరోగ్యత లభకరిబో. నీతిమంతుల ద్వారా వచ్చేటువంటి ఆ కిరణముల ద్వారా నీవు స్వస్థతను పొందుతావు. ధర్మ కా సూర్య యేసు కు దిఖాతా హై. సే ధర్మ రూప సూర్య యేసు కు దిఖాయే. ఆ నీతి సూర్యుడు ప్రభువైన యేసును చూపిస్తూ ఉన్నది. యేసు మసీ వచన కు దిఖాతా హై. యేసు క్రీస్తు వాక్య కు దిఖాంతి. యేసు క్రీస్తు వాక్యమును చూపిస్తూ ఉన్నాడు. యేసు వచన కి కిరణో సే తుమ్ చంగై పావోగే. ఆ సే వాక్య కిరణ దర తుమే ఆరోగ్యత లభకరిబో లిఖాచి. ఆ వాక్యపు కిరణముల ద్వారా నీవు స్వస్థతను పొందుతావు. పరమేశ్వర్ కే బౌద్ధ నామ కి మహిమ హో. యేసు రంగల పవిత్ర నామర గౌరవమే. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రకాశిత వాక్య 22 అధ్యాయ కు పడనే కే సమయమే. ప్రకాశిత పుస్తక 22 పరమ ప్రియ సమరే. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చదివినప్పుడు ప్రకాశిత వాక్య 22 అధ్యాయ కి దూసరే వచనం కు దేఖనే కే సమయమే. ప్రకాశిత పుస్తక 22 పరమ ద్వీపద దేఖే సమరే. ప్రకటన గ్రంథము 22 రెండవ వచనము చదివినప్పుడు ఏక జీవన కా వృక్ష వాపర్ లిఖై దేలా. గోడే జీవన వృక్షే స్థలరే దేఖై దేవుచి. ఒక జీవ వృక్షం అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఒక జీవన కే వృక్ష మే దిఖై దేనే వాలే పత్తే కే ద్వారా. సే జీవన వృక్షే దేఖే జాతువ పత్ర ద్వారా. ఆ జీవ వృక్షము నుండి వచ్చుచున్నటువంటి ఆకుల ద్వారా పరమేశ్వర్ కే ప్రియుల కో జాతి జాతి కే లోక్ చంగై ప్రాప్త్ కర్తే హై. హా ఇసరంగ ప్రియుల కో మనే తా ద్వారా జాతి జాతి రే లోక్ మనే ఆరోగ్యత లాభ కలుగుతాంది. దేవుని ప్రియులారా జనములు జనములు అనబడినటువంటి వారికి స్వస్థత ఆరోగ్యమును కలబజేయబడుతోంది. జీవన కా వృక్ష యేసు కు దిఖాతా హై. ఏ జీవన వృక్ష యేసు కు దిఖైతే. ఈ జీవ వృక్షము యేసును చూపిస్తూ ఉన్నది. యేసు వచన కు దిఖాతా హై. యేసు వాక్య కు దిఖైతాంతి. యేసు వాక్యమును చూపిస్తూ ఉన్నాడు. ఓ ఋషి యేసు కే వచన కే ద్వారా అర్థాత్ ఉస్ వచన కే సామర్థ్య కే ద్వారా హమారి లి చంగై రఖా హువా హై. ఆ ఉస్ యేసు కే వాక్య ద్వారా అర్థాత్ వాక్య ర సామర్థ్య శక్తి ద్వారా హమ పై ఆరోగ్యత రఖా జాయచి. ఆ యేసు ద్వారా అనగా యేసు అని చెప్పబడినటువంటి వాక్యము ద్వారా ఆ వాక్యములో ఉన్నటువంటి సామర్థ్యము ద్వారా మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. అభిపడింగ 107 భజన बर्तन पड़ी गीत सहित सही सात पर्व नोटा एडव कीर्तना 107 भजन गीत सहित सही सात पर्व नोटा एडव कीर्तना उसका 20वां वचन तरकुड़ी पद 20वां वचनम वह अपने वचन के द्वारा उनको चंगा करता और जिसे गड्ढे में वे पड़े हैं उससे निकालता है. परमेश्वर के पवित्र नाम की महिमा होवे. ईश्वर के पवित्र नाम का गौरव हो. प्रभु नामन की महिमा कलगुन काका. अपने वचन को भेष करके तुमको चंगा करता है. से अपने वाक्य पटे तुमको आरोग्यता दीथांती. आयन तन वाक्य ने पंपी वारिनी बागु चेयनो. यीशु का वचन परमेश्वर का वचन हमको चंगाई करता है. जिसंगो वाक्य ईश्वर को वाक्य हमको आरोग्यता दीथाए. देवुनि एक वाक्यम मन प्रभु ने यीशु आयक वाक्यम द्वारा मनक स्वस्थता कलगुतो उन्हें. जो व्यक्ति परमेश्वर के को ध्यान करता है. जो व्यक्ति ईश्वर के वाक्य को ध्यान करता है. ये व्यक्ति है देवने का वाक्य मन ध्यानिस्तु उंटाडो. परमेश्वर के वचन को ध्यान करता है. दिवारात्र जे ईश्वर के वाक्य को ध्यान करता है. दिवारात्र में देवने का वाक्य मन ध्यानिस्ताडो. फिजिकल प्रॉस्पेरिटी उनके जीवन में आएगा. तबे शारीरिक बा भौतिक उन्नति ताका जीवन रे आसीबो. शरीर संबंध में नेटवंटी वर्धिल्लत कोडा अतने का जीवित मले पोंदुताडो. शारीरिक प्रॉस्पेरिटी उनके जीवन में दिखाई देगा. शारीरिक उन्नति ताका वर्धिष्णुता ताका जीवन रे देखा जीबो. शरीर संबंध में వృద్ధి కూడా అతని యొక్క జీవితములో పొందుతాడు. కిస్ ప్రకార శారీరక ప్రాస్పరిటీ ఉనికి రాయగా కే ప్రకారమే శారీరక సమృద్ధి తన జీవన రాసిబో. ఏ ప్రకారముగా అతని యొక్క జీవితములో శరీర సంబంధమైనటువంటి వృద్ధి కలుగుతూ ఉంటుంది. ధ్వజంలో యోహన్నా కి పత్రిక పడితే ఆమె చిత్ర ప్రథమ జోనంగ పత్రిక పడితావు. మొదటి యోహాను పత్రిక యోహన్నా थर्ड जॉन जोहन्ना की पत्री तीसरा किताब जो पढ़ते हैं जितना मैं जोहन्ना का तृतीय पत्र को पढ़ी था योहान रासिन मूडव पत्रिका वहां पर उसके दूसरे वचन को पढ़ने के समय में शेषता में तारा द्वितीय पद को पढ़े समय रे अगर राय बने ना रेंडो वो वचन में चदी मिनट लाई थे वहां पर इस प्रकार लिखा हुआ है तेरे आत्मिक उन्नति के अनुसार तू चंगाई में भी प्रॉस्पर हो जाना चाहिए. तुम्हें तुम्हारा आत्मिक उन्नति अनुसार तुम्हें मेरे आरोग्य तेरे मध्य समृद्धिशाली है बोले लिखा है. ये प्रकार मंगाई तेरी का आत्मा वृद्धि लुतो बना दो अदे प्रकार मंगा नीव సౌఖ్యముగా సుఖముగా ఉండవలెను. పడింగి 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 దూసరా వచనం తీసరా యోహాను దూసరా వచనం తృతీయ యోహాను ద్వీపద పడివా మూడవ యోహాను రెండవ వచనం. హే ప్రియ మేరీ యే ప్రార్థనా హై కి జైసే తు ఆత్మిక్ ఉన్నతి కర్ రహా హై वैसे ही तू सब बातों में उन्नति करे और भला चंगा रहे. परमेश्वर के नाम की महिमा होवे. ईश्वर के नाम का गौरव हो. प्रभु नाम की महिमा कलगुने जैसे जाका. जैसे तू वचन को पढ़ते जाता है जे परिप्रेमण रे तुम्हें वाक्य को पढ़ी पढ़ी जीबो. ये रीति गई तेनी ओक वाक्यमन चदुतु उंटावो. जैसे जैसे परमेश्वर का वचन तेरे अंदर आता है जते परिमण रे ईश्वर को वाक्य तम मध्य को आसीबो. ये रीति गई ते देवनिक वाक्यम नीलोनिक प्रवेशिस्तु उंटुंदो. जैसे जैसे परमेश्वर के वचन को तू अपने मन में रखता है जते परिमण रे ईश्वर को वाक्य को तुम्हें अपने मन में रखिबो. ये रीति गई ते देवनिक वाक्यम ने नीक मनसु
దాని ద్వారా నీ యొక్క ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. వచన కే ద్వారా వచన పడనే కే ద్వారా ఏక్ స్పిరిచువల్ గ్రోత్ హమారి అందర్ ఆయేగా. వాక్య పడివ ద్వారా ఒక ఆత్మిక ఉన్నతి ఆమ జీవనరే ఆసిబో. వాక్యం ద్వారా వాక్యమును చదువుట ద్వారా ఒక ఆత్మీయ ఉన్నతి మన యొక్క జీవితంలో కలుగుతూ ఉంటుంది. ఆత్మిక ఉన్నతి హోగా ఏ ప్రకారం తుమ్మర ఆత్మిక ఉన్నతి ఏ రీతికి అయితే నీ యొక్క ఆత్మ ఉన్నతి చెందుతూ ఉంటుంది. ఈ ప్రకారం తేరే శరీర మే తుజే చంగాయి మిలేగా ఏ ప్రకారం తుమ్మర శరీర తుమే ఆరోగ్యత లాభ కరీబో అదే ప్రకారంగా శరీరములో కూడా నీకు స్వస్థత కలుగుతూ ఉంటుంది. కి వో వచన్ కో భేజేగా జైతు కసే బాక్య పఠేబో ఎందుకనగా తన యొక్క వాక్యమును పంపును ఓ తేరే ప్రాణ కో చంగా కరేగా ఆ తుమ ప్రాణం కో ఆరోగ్యత దేబే దాని ద్వారా నీ యొక్క ప్రాణము స్వస్థత वचन को भेज के चंगाई करने के लिए वाक्य को पठे के आरोग्य देवा पाए वाक्यमन पंपी नी को स्वस्थता ने कलक चेसे निमित्त यीशु आने की जरूरत नहीं है. जिसे आसे बर आवश्यकता नहीं यीशु रावलसिन अवसर में ले दो. कोई सेवक आने की जरूरत नहीं है. कोई सेवक आसे बर आवश्यकता नहीं सेवक को वचुटे को अवसर में ले दो. अपने घर में बैठ करके वचन को पढ़ तुम्हें अपने घर में वाक्य को पढ़ो. नीव नीनी गृहमलो उंडी वाक्यमन चदवंडी परमेश्वर के वचन को ध्यान कर ईश्वर के वाक्य को ध्यान करो. देवने का वाक्यमन ध्यानించండి वचन को पढ़ के ध्यान करने से ईश्वर को वाक्य को पढ़ के ध्यान क्रिया द्वारा केवल देवने का वाक्यमन చదివి దానిని ధ్యానం చేసినట్లయితే ఓ వచన జో తునే పడా హై ఏ వాక్య జాత్రే పడి లో ఏ వాక్యమునైతే నువ్వు చదివి ఉన్నావో తేరే ఆత్మ మే తేరే ప్రాణ మే జా కర్కే తుజే చంగా కరేగా తేరే తుమ ఆత్మ మే తుమ ప్రాణ మే జా కే తుముకు ఆరోగ్యత దేబే నీ యొక్క ఆత్మలోనికి నీ యొక్క ప్రాణములోనికి ప్రవేశించి నీకు స్వస్థతను కలగజేస్తుంది. సువే శాం టీవీ దేఖర్కే తేరే సకల సుందర టీవీ దేఖి దేఖి ఉదయ సాయంకాలమును నీవు టీవీ చూస్తున్నట్లయితే సువే శాం ఇదర్ ఉదర్ ఘూమ్ ఫిర్కే సకల సుందర ఎప్రెస్ ఎప్రే బులి బులి ఉదయ సాయంకాల సమయములో నీవు అటు ఇటు తిరుగుచున్నట్లయితే బైబిల్ పడ్నే కిలి సమయం నా దేతే హువే బైబిల్ పడే పై సమయం నో దే దేవుని యొక్క వాక్యమును చదవడానికి నీవు సమయం ఇవ్వనట్లయితే మధ్యరాత్రి మే ఆకర్ కే బ్రదర్ జీ సిర్ దర్ద దేరా కర్కే బోల్నే సే వో సిర్ దర్ద నహీ జాతా హై తబే మధ్యరాత్రి సే బ్రదర్ మా ముండా బిందా చిబిలి కోలే సే ముండా బిందా జీబ నహీ మధ్యరాత్రిలో బ్రదర్ గారికి ఫోన్ చేసే బ్రదర్ గారు నాకు తలనొప్పి ఉన్నది అని చెప్పినట్లయితే అది తగిలి తొలగిపోదు. ఏక మేనే సే బైబిల్ నీ పడా గొట్టే మసలా బైబిల్ పడినాంటి ఒక నెల దేవుని యొక్క వాక్యమును చదవలేదు. ఏక సాల్ సే బైబిల్ నీ పడా గొట్టే బర్సలా బైబిల్ పడినా బైబిల్ చదివి సంవత్సర కాలమైంది. అబి ఏక భయంకర రోగ్ సే పీడిత హో గయే బతలోడే భయంకర రోగ్ రే పీడిత అయ్యగలే ఒక భయంకరమైనటువంటి రోగముతో పీడింపబడుచున్నావు. ఈ లోగో ఏసే లోగో కితా మీ ప్రార్థన కన్నే సి మీ లాభ నహీ హోగా. హా ప్రియలకమనే కన్నమంత కెతే ప్రార్థన కన్నమంత గచి లాభ హెబ నహీ. ఎవరి ప్రియలారా అటువంటి మనుషులకి ఎంతగా ప్రార్థన చేసినా కూడా ఎటువంటి లాభము ఉండదు. భలే ఇంకో శరీర సే చంగై మిల్ బి జాయ్ వై పరే సమయ లో శారీరక ఆరోగ్య ఆరోగ్యత మిల్ బి జాయ్ పరే. ఒకవేళ శరీరపు ఆరోగ్యము కలిగినప్పటికీ కూడా ఓ ధర్మికి के कारण से धार्मिक प्रार्थना द्वारा अटुवंटी नीतिमंतुल यक प्रार्थना द्वारा मात्रमे लेकिन उसका प्राण अधोलोक में जाएगा. मात्र तारा प्राण अधोलोक रे जीवो आइते अतने का प्राण मो अधोलोक में लोनी के पोवनो. हमारा प्राण अधोलोक में नहीं जाना. हमारा प्राण अधोलोक रे नो जाऊ मने का प्राण मो अधोलोक में लोनी के पोवटाने के लेदो. हमारा शरीर भी चंगाई पाना है. हम मन का शरीर मन का आरोग्य लाभ क्रिया पाए मने का शरीर मु कोडा स्वस्थता पंदाली अंटे दिन रात परमेश्वर के वचन को ध्यान की दिवारात्र इसरंग बाके को ध्यान करंतु दिवारात्रमले देवने का वाक्य मने ध्यान कौन है जो बादल के समान उड़ कर आ रहे हैं. ये की मेघमल पर उड़िया सूचंती मेघम वाले यगुरुचु वचुचु नटवटी दिया वरो परमेश्वर के प्रिय लोगों बादल के समान उड़ कर आने वाला व्यक्ति. हाँ इस रंग प्रिय लोगों ने मेघमल पर उड़ी उड़ी आस्ते पर लोगों ने प्रिय लारा मेघम वाले यगुरु तो वचुचु नटवटी व्यक्ति परमेश्वर के वचन को संग्रह करने वाला व्यक्ति. इस रंग वाक्य को संग्रह करते व्यक्ति अटे देवने का वाक्य मन संग्रह हिंचे टवटी व्यक्ति परमेश्वर के वचन के अनुसार चंगाई पाने वाला व्यक्ति. इस रंग वाक्य अनुसार आरोग्य लाभ करते व्यक्ति अटे देवने का వాక్యము ద్వారా స్వస్థత నొందేటువంటి వ్యక్తి అయ్యో పరిశుద్ధకే వచన కే ద్వారా జీవన్ పొందే వాళ్ళ వ్యక్తి. యేసునకు వాక్య ద్వారా జీవన్ లాభ కర్తువ వ్యక్తి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా జీవమును పొందేటువంటి వ్యక్తి. చంగై కేవల బడే లోకిలి నహీ ఆరోగ్యత కేవల బడే లోకమే కలిమంత నువే స్వస్థత అనేటువంటి కేవలము గొప్ప వ్యక్తులకు మాత్రమే కాదు బడే హోనే సే బి బచ్చే హోనే సే బి బడ హోంతున కైకి సన హోంతున కైకి వారు పెద్దవారైనప్పటికీని చిన్నవారైనప్పటికీని కూడా బడే లోకకు మెడిసిన్ కి బినా చంగై ఓ చోటే లోకకు మెడిసిన్ కే ద్వారా చంగై వచన నహీ బోల్తా హై తేవే బడే లోకకు బినా రోగ బినా చిన్న పిల్లలకు వచ్చినప్పుడు వారికి మెడిసిన్స్ ద్వారానే ఆత్మీయ స్వస్థత అవసరం లేదని చెబుతారు. వారు పెద్దవారైనప్పటికీ చిన్నవారైనప్పటికీ వాక్యకు పడంతో వాక్యకు పడివేసుకుంటూ దేవుని వాక్యమును చదవండి చదవడానికి నేర్పించండి.
చూడండి ఆత్మిక ఉన్నతి హోనేసి ఆత్మిక ఉన్నతి హలే ఆత్మ వర్ధిల్లుచున్న సమయములో శరీర మీ చంగై హైక శారీరక ఆరోగ్యత శివో శరీరములో స్వస్థతను మీరు పొందండి బాదల్ కే అందర్ ఓస్ దిఖై దేతా హై భాగ్య బదల మధ్యరే మేఘమ మధ్యరే సే కక్ర దిఖై జాయే మేఘములో మంచు కనిపిస్తున్నది ఉసి ప్రకార్ హమారే అందర్ వచన్ దిఖై దేనా చి సే ప్రకార్ అబ్రే అమ్మమన్ కే మధ్యరే వాక్య దిఖై జీ బాబా ఇసకోటి అదే ప్రకారముగా మనలో కూడా దేవునిక వాక్యము కనిపించాలి యా పర్ వచన్ మే పడనే కే సమయం ఏ స్థందరే బాక్యరే పడియా సమోరే వాక్యముల చదువుచున్నప్పుడు పరమేశ్వర్ కి వచన్ కు దిన్ రా ధ్యాన్ కర్తా హై యే ఇస్రంగ బాక్య కు దివారాత్ర ధ్యాన కరితా హై ఎవడైతే దేవునిక వాక్యముని దివారాత్రములు ధ్యానిస్తాడు ఉల్లు కేందర్ స్పిరిచువల్ గ్రోత్ బి హోతా హై సమాన కమతరే బడి ఆత్మిక ఉన్నతి మధ్య హోతా హై అటువంటి వారి జీవితములో వారి యొక్క ఆత్మ కూడా ఉన్నతిలోని शरीर में चंगाई मिलता है शरीर में आरोग्यता मिलता है शरीर में आरोग्य कल स्पिरिचुअल ग्रोथ कैसे मिल रहा है आत्मिक अभिवृद्धि किपर मिलता है प्रकार आत्मवर्धि यहाँ पर लिखा हुआ है परमेश्वर के वचन को ध्यान करने वाला व्यक्ति उस वृक्ष के समान है लिखा ध्यान करते व्यक्ति से वृक्ष वाक्य राय बड़ी उन्न व्यक्ति अच्छे दिवारात्र देवन का वाक्य चलत उठाड़ो आ व्यक्ति आ वृक्ष वाले उन्ड उस वृक्ष के समान है वृक्ष ఎల్లప్పుడూ నీటితో ప్రవహించుచున్నటువంటి నది వలె ఉన్నాడు జో వ్యక్తి పరమేశ్వర్ కే వచన్ కో ధ్యాన్ కర్తా హై నదీ కే కినారే లగే హువే వృక్ష కే సమాన్ హై జో వ్యక్తి సురంగ బాకె కో ధ్యాన కర్తా హై సే జలస్రోత నికటే రోపిత వృక్ష సదృశ్య అటే ఏ వ్యక్తి అయితే దివారాత్రములు వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడో ఎల్లప్పుడూ నీటితో ప్రవహించుచున్నటువంటి ఆ నది యోరను నాటబడినటువంటి వృక్షము వలె ఉన్నాడు కోన్స వృక్ష నది కే కినారే లగా హై కేవం వృక్ష జలస్రోత నికటే రోపిత అటే ఏ వృక్షము ఆ నది యొక్క ఒడ్డున నాటబడి ఉన్నది అభి అప్ర ప్రకాశిత వాక్య 22 అధ్యాయ దూసరే వచనం కో పడకే జబ్ దేఖా వర్తన్ జతబడి అప్ర ప్రకాశ పుస్తక తర 22 పర్వర దుయి పద పడకే దిఖలే ఇప్పుడే ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 2వ వాక్యముల చదివి విని ఉన్నాము రివలేషన్ చాప్టర్ 22 వర్స్ 2 పడకే దేఖనే సే ప్రకాశ పుస్తక తర 22 పర్వర దుయి పద పడి దిఖలే ప్రకటన గ్రంథము 22 2వ వచనము చదివినప్పుడు ఏక నది దేకో సింహాసనం సే బహ రహీ హై గోటే నది దేకో సింహాసనం ప్రవాహిత హౌచి ఒక నది ఉన్నది ఆ నది సింహాసనము దగ్గర నుండి ప్రవహిస్తూ ఉన్నది ఓ నది జో సింహాసనం సే బహ రహా హై ఏ నది జా సింహాసనం ప్రవాహిత హౌచి ఆ నది సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తూ ఉన్నది ఉస్ నది కే దోనో తరఫ్ సే నదిరే ఉభయ పర్శ్వరే ఆ నదికి రెండు వైపులా ఉస్ నదికి దోనో తరఫ్ సే నదిరే ఉభయ పర్శ్వరే ఆ నదికి రెండు వైపులా కూడా ఎకో బార్ మే కహుంగా ఉస్ నదికి దోనో తరఫ్ సరే ముకైబి సే నదిరే ఉభయ పర్శ్వరే మరొకసారి చెబుతున్నాను ఆ నదికి రెండు వైపులా కూడా జీవన్ కైక వృక్ష దిఖై దే రహా హై గోటే జీవనర వృక్ష దిఖై దేతా హై జీవ వృక్షము నాటబడి ఉన్నది ఓ జీవన్ క వృక్ష యేసుకు దిఖాతా హై సే జీవన వృక్ష యేసుకు దిఖైతా హై ఆ జీవ వృక్షము ప్రభువైన యేసును చూపిస్తూ ఉన్నది जो व्यक्ति परमेश्वर के वचन को दिन रात ध्यान करता है जो व्यक्ति ईश्वरों के वाक्य को दिवारात्र ध्यान करता है ये व्यक्ति अयते दिवारात्रमुल देवने का वाक्यमुनि ध्यानिस्ताडो वो जीवन के वृक्ष के समान बन जाता है से जीवन वृक्ष के समान हो जाता है आ व्यक्ति जीव वृक्षम वाले मार्चबड़ताडो वो नदी के दोनों तरफ जो वृक्ष है से नदी रे उभय पार्श्वरे वृक्ष अछि आ नदी के रेंडो वाइपला जीव वृक्षम उन्नदे ये नदी अगर पवित्र आत्मा है यदि से नदी पवित्र आत्मा तंते आ नदी अनि चपबडिनपड़ा दि परिशुद्धात्मडो अगर ये नदी पवित्रात्म को दिखाता है ये नदी पवित्रात्म को दिखाता है आ नदी परिशुद्धात्म ने चूपिंचिनट्लयिते उस नदी के एक तरफ जीवन का वृक्ष नहीं है दोनों तरफ है करके लिखा है तबे से नदी रे गोटे पार्श्वरे ने मात्र उभय पार्श्वरे जीवन वृक्ष अछि बने लिखा अछि आ नदी के केवलम ओक वाइपने जीव वृक्षम नदी ने चपटम लेदु आ रेंडु वाइपलु कोडा जीव वृक्षम चपडी उन्नदी नदी के दोनों तरफ जीवन का वृक्ष कहने का अर्थ क्या है नदी रे उभय पार्श्वरे जीवन वृक्ष अछि बने कहबार अर्थ कोनो है आ नदी के रेंडु वाइपला जीव वृक्षम चपडी उन्नदी अनि चपबडिनपड दान अर्थम एमिटंटे इस व्यक्ति के अंदर पवित्र आत्मा बहता है जो व्यक्ति के मध्य पवित्र आत्मा प्रवाहित होई थांति ये व्यक्ति ओक जीवित में परिशुद्धात्मडु उंटाडो उस व्यक्ति के जीवन के अंदर से व्यक्ति के जीवन मध्य आ व्यक्ति ओक जीवित में स्पिरिचुअली फिजिकली यीशु दिखाई देता है आत्मिक भौतिक अभरे यीशु दिखाई देथांति आत्मलोनो शरीरमलोनो प्रभुने यीशु निवासम चेयनो उल्लोक केवल चर्च में आने से यीशु नहीं है सेमले केवल मंडल को ऐसे यीशु नहांति अटुवंटि वारु केवलम चर्चिलोनिकि वच्चुट मात्रमे
కాదు కానీ ఊలకు బహార్ జానేసివి యేషువే సమలే బార్కు గొల్ల మధ్య జీసువతంతి అటువంటి వారు బయటికి వెళ్ళినా కూడా వారిలో యేసు ఉండును కేవల క్రిస్మస్ మే ఈస్టర్ మే కమ్యూనియన్ సర్వీస్ మే ఊల యేషు కా స్వభావం నహీ దిఖాతే కేవల బడే దినరే బా ఈస్టర్ రే బా కమ్యూనియన్ స్వభావం రే హమే జీసు కా స్వభావం కు దిఖే కేవల పండుగల సమయములో క్రిస్మస్ సమయములో ఈస్టర్ సమయములో యేసు యొక్క స్వభావం వారిలో కనిపించడం మాత్రమే కాదు ఓపనే జానేసివి పరివార్ మే జానేసివి షాదీ వివాహ మే జానేసివి ఉన్కే అందరి యేసు దిఖై దేనా చాహి పరివార్ కు గోవలే మధ్య మార్కెట్ కు గోవలే మధ్య విభాగ కు గోవలే మధ్య సమలక మధ్య యేసు దిఖై దే తాంతి కుటుంబములో ఉన్నప్పటికీని మార్కెట్ లో వెళ్ళినప్పటికీని వివాహ కార్యక్రమాలకు వెళ్ళినప్పటికీని కూడా వారిలో యేసు కనిపిస్తూ ఉంటాడు ఏక్ తరఫ యేసు నహీ దోనో తరఫ యేసు హే గుట్టే పర్సన యేసునాంతే ఉబే పర్సన యేసు వచ్చంతి కేవలం ఒక వైపు మాత్రమే కాదు రెండు వైపులు కూడా యేసు కనిపిస్తూ ఉన్నాడు అందరు బి యేసు బహార్ బి యేసు సమలక భిత్తరి బి యేసు బహార్ బి యేసు వారి లోపల యేసు బయట కూడా యేసు కనిపిస్తూ ఉన్నాడు ఇంకే చింతమే బి యేసు ఇంకే క్రియమే బి యేసు సమలక చింతలే బి యేసు క్రియలే బి యేసు వారి యొక్క ఆలోచనలలో యేసు వారి యొక్క క్రియలలో కూడా యేసు పవిత్ర ఆత్మ అభిషేక్ బహనే వాళ్ళ వ్యక్తి ఏవే పవిత్ర ఆత్మ అభిషేక రే ప్రభావిత అవుతువే వ్యక్తి ఎవరైతే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుతాడో ఆ వ్యక్తి దిన రాత్రి యేసు కే వచన కు ధ్యాన్ కర్నే సే దివరాత్రి ఈశ్వరుని వాక్య కు ధ్యాన కర్నే ద్వారా రాత్రములు దేవుని యొక్క వాక్యమును చదివినట్లయితే యేసు కే వచన కు పడ్నే కే ద్వారా ఈశ్వరుని వాక్య కు పడివే ద్వారా దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా యేసు కే ఆత్మ హమారి అందర్ బహనే కే ద్వారా ఈశ్వరుని ఆత్మ మమ్మదరే ప్రభావిత అవే ద్వారా దేవుని యొక్క వాక్యము మనలో ప్రభావితము చేయడ ద్వారా హమ్ల అందర్ బార్ యేసు కే సమాన్ బదల్ జాతే హే హమే భితరే బార్ యేసు కే సమాన్ పరివర్తిత హోయి జీబా మన యొక్క లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయం కూడా యేసులగా మార్చబడుతూ ఉంటుంది ఈ పవిత్ర ఆత్మ అభిషేక్ ప్రాప్తి అయిన వ్యక్తి కి అందర్ యేసు క్యూ దిఖై నహీ దేదా ఆమె యొక్క పవిత్ర ఆత్మ అభిషేక్ లాభ కర్తి మేల కొంగో జీబా మరి కాయ కి యేసు దిఖై దియంతి నహీ పరిశుద్ధాత్మ అభిషేకము పొందినటువంటి వ్యక్తిలో ఆ యొక్క యేసు క్యూ దిఖై యేసు ఎందుకు చూపించబడటం లేదు కై పరమేశ్వర్ కే వచన కో పడ్ని వాలే వ్యక్తి కి జీవన్ మే యేసు క్యూ దిఖై నహీ దేదా ఆమె యొక్క ఈశ్వరుని వాక్య కో పడుచు మేల కొంగో జీబా మరి యేసు కాయ కి దిఖై నో తాంతి మరి దేవుని యొక్క వాక్యమును చదువుతున్న అటువంటి వారి యొక్క జీవితంలో యేసు ఎందు నిమిత్తం కనబడటం లేదు కారణం ఉన్కే అందరి దోనో కా మిశ్రణ నహీ హే జేతు కి సమాన కా మంత్రే ఉభార మిశ్రణ హుయే నహీ ఎందు నిమిత్తం అనగా ఆ రెండిటికి సంబంధించినటువంటి ఆ సమయమును అనుభవము వారి యొక్క జీవితంలో లేదు ఐదర్ ఉల్లో వచన పడతే హే హా హోయ్ పరి సమాన కేవల వాక్య పడంతి కేవలము వారు వాక్యము చదువుతారు యా ఫిర్ కేవల ఆత్మమే భర్తే హే కింబా కేవల ఆత్మల పరిపూర్ణ హోంతి లేదంటే కేవలము ఆత్మలో నింపబడుతూ ఉంటారు లేకిన్ ఆత్మకు భర్నే కే ద్వారా మాత్ర ఆత్మనే పరిపూర్ణ ద్వారా అయితే కేవలము ఆత్మలో నింపబడటం ద్వారా ఆత్మమే భర్నే కే ద్వారా ఆత్మనే పరిపూర్ణ ద్వారా ఆత్మలో నింపబడుట ద్వారా ఆర్ వచన్ పడ్నే కే ద్వారా ఆ వాక్య పడివ ద్వారా ఇంకా దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా ఉస్కో ధ్యాన్ కర్నే కే ద్వారా తాకు ధ్యాన కరియ ద్వారా దానిని ధ్యానించడం ద్వారా హమారే అందర్ ఏక్ సృష్టి హోన మనలో సృష్టింపబడుతూ ఉంటాయి అందుచేతనే దేవుని యొక్క వాక్యమును కూడా చదవాలి దేవుని యొక్క ఆత్మలో కూడా నింపుదల కలిగి ఉండాలి పరమేశ్వర్ కే పవిత్ర నామం కి మహిమ హోవే ఈశ్వరుని యొక్క పవిత్ర నామము గౌరవమే హో ప్రభు నామమునకు మహిమ కలుగును గాక దినా పరమేశ్వర్ కే వచన కో పడనే వాలా అభిషేక్ మే భర్నే వాలా వ్యక్తి ఏక్ వృక్ష కే సమాన్ హే జిస్కే జిస్కే పేడ్ మే హమేషా ఫల్ దిఖై దేతా హే దివరాత్ర ఈశ్వరుని యొక్క పవిత్ర వ్యక్తి అభిషేక్ రే పురుష పరిపూర్ణ హోతే వ్యక్తి ఉడే ప్రే వృక్ష సదృశ్య జికి సదాబెలే ఫల వరే పరిపూర్ణ హోతాయ్ దివరాత్రము దేవుని యొక్క వాక్యమును ధ్యానించేటువంటి వ్యక్తి దివరాత్రములు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నీటి కాలవల యోరన నాటబడినటువంటి వృక్షమై తన కాలమందు ఎల్లప్పుడూ ఫలభరితముగా ఉండేటువంటి వృక్షంలాగా ఉన్నాడు నామకి మహిమ హోవే యేసుంగర్ పవిత్రమైన గౌరవమే హో ప్రభు నామానికి మహిమ కలుగును గాక పరమేశ్వరుకి ప్రియలగో ఇస్ ప్రకార్ కే వృక్ష హా యేసుంగర్ ప్రియలకమే ఈ ప్రకార వృక్ష దేవుని ప్రియలారా ఈ ప్రకారమైనటువంటి ఆ వృక్షము కోయి బి కిసి బి ప్రకార్ కే శత్రు సే లో డర్తే నహీ కై మధ్య కోనిస్ ప్రకార్ శత్రు ఠరు సే భావిత హోంతే నహీ ఈ ప్రకారమైనటువంటి శత్రు భయము ఆని జీవితములో ఉండదు పేలా యోన దూసరా అధ్యాయ 14వ వచనం కి ఆఖరి భాగ కు పడనేసి ప్రథమ జోన ద్వి పర్వర 14 పదర శసంస పడియ సమరే ఒకటి యోహాను 2వ అధ్యాయము ఆఖరి వచనములో రాయబడి ఉన్నది ఫస్ట్ జాన్ చాప్టర్ 2 వర్స్ 14 ద లాస్ట్ పోర్షన్ ప్రథమ జోన ద్వి పర్వర 14 పదర శసంస యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆ 14 వచనము యొక్క ఆఖరి పోర్షన్ లో హే జవాన్ లోక్ తుమ్ లోక్ బలవంతో హే జిబమనే తుమ్మనే బలవంతో యవనులారా మీరు బలవంతులు క్యూ తుమ్ లోక్ బలవంతో
काहे कि तुम मैंने बलवंत हो इन तुम्हें मेरे बलवंत लो तुम लोग इसके लिए बलवंत नहीं हो क्योंकि तुम लोग जिम जाते हो दिन रात खाते हो पीते हो होटल जाते हो इसके लिए तुम लोग बलवान नहीं हो तुम मैंने जो दिवारात्र खाते खाए था पीता होटल जाते हो इतिपे बलवान नहीं हो मेरे रात्रि बोल तिंतुनारो त्रागुतुनारो एक्सरसाइज दीनी द्वारा बलवान पंदुतुनारो पहला तिमोथी 4 अध्याय 7 वचन में लिखा है प्रथम तिमोथी 4 बराबर 7 पत्र में लिखा छी मदटी तिमोथी रासिन पत्रिका 4వ అధ్యాయం 7వ వచనములో రాయబడి ఉన్నది ఫస్ట్ తిమోతి చాప్టర్ 4 వర్స్ 7 మే లిఖా హై ప్రథమ తిమోతి 4 పరిబర 7 పదరే లిఖాచి మొదటి తిమోతి 4వ అధ్యాయం 7వ వచనములో రాయబడి ఉన్నది పరమేశ్వరుకి రోదినాం సారీ 8 వర్స్ మే లిఖా హై 8 వర్స్ క్షమా కరిబే 8 పదరే లిఖాచి 8వ వచనములో రాయబడి ఉన్నది బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిటెత్ లిటిల్ శరీర సంబంధమైనటువంటి సాధకము కొంతవరకు మాత్రమే ప్రయోజనకరం శారీరక వ్యాయామం ఇంత శారీరక ఎక్సర్సైజ్ అల్ప బాతోమే లాభకారి హై శారీరక వ్యాయామం అల్ప విషయర లాభకారి అటే శరీర సంబంధమైనటువంటి ప్రయాసము శరీర సంబంధమైనటువంటి ఆ ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నదో కొంతమటికి మాత్రమే ప్రయోజనకరం పరమేశ్వరుని నామకి మహిమ హోవే యేసు నామర గౌరవమే హో ప్రభు నామానికి మహిమ కలుగునగాక డాక్టర్ సాహబ్ కో పూచ్నే సే బతాయేంగే ఎక్సర్సైజ్ కర్నే వాలే లోగ్ భీ కిస్ ప్రకార్ హాస్పిటల్ మే ఆకర్ కే ఏక్ ఇంజెక్షన్ కే లియే మాంగ్ కర్తే హై తేవే డాక్టర్ కో పచలే జాని ప్రీబే కి ప్రీ బ్యామ్ కర్తే లోకు మనే వద్ద కిప్రీ డాక్టర్ కన్నే కో ఆసి గుటే ప్రకార్ ఇంజెక్షన్ మాగ్ యాకు దాబి కరి థాంతి వైద్యుల్ని అడిగితే చెబుతూ ఉంటారు ఎక్సర్సైజ్ చేసినటువంటి వారు వారి దగ్గరికి వచ్చి ఇంజెక్షన్ చేయండి అని అడుగుతూ ఉంటారు లేకిన్ प्रिय लोगों अगर आपको रियली स्ट्रांग बनना है मात्र हे प्रिय लोगों यदि आप लोगों प्रकृति में बलवान बना अच्छी तबे देवनी प्रिय लारा निजमगा मेरे बलवंत लवाली अनुकूलनट लेते तो फर्स्ट जॉन चैप्टर 2 वर्स 14 को फॉलो कीजिए तबे प्रथम जॉन उत्तर द्वीप पर चौदह पद रा अनुकरण करंतु मदति योहान पत्रिका 2వ అధ్యాయము 18వ వచనములో రాయబడి ఉన్నది పరమేశ్వరుని నామకి మహిమ హోవే యేసురంగ నామర గౌరవమేహు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఫస్ట్ జాన్ చాప్టర్ 2 వర్స్ 14 క్యా బోల్ రహా హై ప్రథమ జాన్ ద్వీప పర చౌదహ పద కౌన్ ప్రకాశ్ కరే మదటి యోహాన్ పత్రిక 2వ అధ్యాయం 14 వచనములో చెప్పబడుతూ ఉన్నది హే జవాన్ తుమ్ లోగ్ బల్వాన్ హో హే జవాన్ తుమ్ మనే బల్వాన్ ఉంటా యవనస్తులారా మీరు బలవంతులు చూకి పరమేశ్వర్ కా వచన్ తేరే అందర్ సమయా హువా హై చేతు యేసు రంగ వాక్య తుమ్ మన కు అంతరే అచి ఎందుకనగా దేవుని యొక్క వాక్యము మీ యందు నిలిచి ఉన్నది పరమేశ్వర్ కా వచన్ తేరే అందర్ హై యేసు రంగ వాక్య తుమ్ మన కు అంతరే అచి దేవుని యొక్క వాక్యము మీ యందు నిలిచి ఉన్నది హే పరమేశ్వర్ కి ప్రియ లోగో హా యేసు రంగ ప్రియ లోగో మనే దేవుని ప్రియులారా అగర్ యా పర్ ఎసే కోయి బి మా హై యా ఎసే కోయి బి బాప్ హై గాలి ద్వారా నా పిల్లలు ఎగిరిపోకుండా ఉండాలని కోరుకున్నట్లయితే मीटिंग के पास संडे स्कूल से लेके चले जाना उनको तबे समय लोग सब आप नहीं संडे स्कूल में कार्य करने चले जाएं तू आ मीटिंग दराता संडे स्कूल लोन उन्हें बैठ के वेली पोकुंडा चूस कुंडे आ क्या क्या बहाना बोल के ले जाना कौन कौन बहाने करी नहीं जीबे आ ये मैं मे साकुल चप कुंडो तीस के वेला ले बच्चे का एग्जाम है पिला रे परीक्षा छी पिल्ले लेके परीक्षा लेना ये तो मेरे को काम है नाले मोरो काम छी लेदंटे नाकू पनी उंदे तो किसी शादी में हड्डी चबाने जाना है किंबा कौन से बादर हाड़ संग्रह करा पे जीबे रची लेदंटे विवाह नेनु ఆ ముక్కలు పంచడానికి వెళ్ళాలి నీ తో ఏ బాన ఓ బాన మే మూఖోకే బోల్నా నీ చాత కింబై అముకు బం బాన తముకు బాన మో మూఖుని కైపై చాయి నై ఆ సాకు ఈ సాకు అని చెప్పి నేను తప్పించుకోకుండా ఉండాలి లే జాయి బచ్చే కో లే జాయి పూచ్నే కి బి జరూరత్ నహీ తబే నే జాన్ తో పిల్లే మే నే జాన్ తో పచ్చరి బరే బి అవసరం నహీ అడగడానికి అవసరం లేదు మీ మీ పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు దుర్బ లోకర్ కి పరమేశ్వర్ కి సమగ్ నా కర్ కే మేరే బచ్చే నే ఏ కియా వో కియా ఉదర్ గయా ఇదర్ గయా నాశ్ హో గయా కర్ కే బోల్ కర్ కే ప్రార్థనా కర్నే కే లియే నహీ ఆనా తబే దుర్బ లోకో హై मो पिला मैंने ईश्वर के सम्मुख करे हाँ से यार चले गए सारे चले गए दुष्ट वाला बिना से गला बोली कौन तो नहीं బలహీనులుగా చేసి అక్కడికి తీసుకువెళ్ళాను ఇక్కడికి తీసుకువెళ్ళాను మీరు నా గురించి ప్రార్థన చేయండి పిల్లల గురించి ప్రార్థన చేయండి అని మాత్రం మీరు అడగవద్దు అగర్ ఆప్ సచ్ మే అప్నే బచ్చే కో బల్వాన్ బనానా చాతే హో యది ఆప్నే ప్రకృతిని జే పిల్లమన్ కో బల్వాన్ కరే పై చాహంతి తబే ఒకవేళ మీరు నిజముగా మీ పిల్లల్ని బలవంతులుగా చేయాలని మీరు కోరుకున్నట్లయితే సండే స్కూల్ కో సీరియస్లీ లీజీ సండే స్కూల్ కో అధిక గురుత్వరసు తెలియంతు ఆ సండే స్కూల్ మీరు చాలా సీరియస్ గా తీసుకోండి బైబిల్ స్టడీ కో సీరియస్లీ లీజీ బైబిల్ అధ్యయనం కో అధిక గురుత్వరసు తెలియంతు బైబిల్ అధ్యయనం సీరియస్ గా మీరు తీసుకోండి అప్నే ఘర్ మే బచ్చే
लोगों को बिना बाइबल पढ़े खाना बंद कर दीजिए। अपने घर में जो पिला मन को बाइबल न पढ़े खाद्य बंद कर दिए तो मैं गृह मुलकोड़ा पिल्ले लो बाइबल चादू कोण्डा मेरे वारी के भोजनालय बैठा पकड़े उसके द्वारा आपके बच्चे लोग आशीष से परिपूर्ण हो जाएंगे। तादर अपने पिला मन आशीर्वाद रे परिपूर्ण है बे दानी द्वारा मी पिल्ले लो आशीर्वाद मिले चेता परिपूर्ण लवतारो आत्मा में भी प्राण में भी समृद्धि को पाएंगे। आत्मा ने भी प्राण ने भी समृद्धि लाभ करें तो आत्मलोनो प्राणमलोनो वारो समृद्धि निकल गुदुरो समाज में भी खली समय भी परिवार में भी समृद्धि पाएंगे। समाज रे मंडली रे परिवार रे मध्य समय समृद्धि लाभ करिबे अटुवंटि वारु कुटुंबमलोनो संघमलोनो समाजमलो कोडा परिपूर्णलुगा वर्धलुतारो। अभी वचन पढ़ने के लिए इंटरेस्ट नहीं होने के कारण वचन वाक्य पढ़िबेर कोनसे आग्रह नथिबा सकसु वाक्यम चदवडानिकि आसक्ति लेनी कारणम एमिटंटे बच्चे लोग इंजीनियर बन गए। हाँ पिल्ले मेरे इंजीनियर एगले पिल्ले इंजीनियर अव्वाले इंजीनियर बन गए इंजीनियर एगले इंजीनियर अयिपोयाड लेकिन इंजीनियर बन के क्या कर रहे हैं मात्र इंजीनियर कौन कर चुनते इंजीनियर इन तरह एम चेस्तू उन्नाडो शैतान के चर्च में जाकर के आराधना कर रहे हैं शैतान ने मंडल को जाई उपासना कर चुनते सातान एक संघमलो चेरी वाड़ी की आराधना चेस्तू उन्नाडो पैसा मिल गया बोल करके शराब पे और नशे में समय बिता रहे हैं पैसा मिल गया बोले मध्य निशारे समय अतिवाहित कर चुनते अटवंटी वारु मध्यपानम तोटी निशा तोटी आ मध्य मत्तुलु तोटी निंपबड़ुतू उन्नारु पैसा मिल गया हाई स्टेटस में जीवन जी रहे बोल करके हमेशा पार्टी शाटी में जा रहे हैं तबे पैसा मिल गया उच्च पद में रहे भाई सर्वदा पार्टी सेक्रेटरी जाउचंती डब्बुलु बागा संपादन कलुगुतू उन्नदि अटुवंटि वारु कूडा चाला उन्नतिलोनिकि वच्चि पार्टीलनि तन्ननलाडुतू उन्नारु आ गर्लफ्रेंड बॉयफ्रेंड बना रहे तबे जीव संग पुर संग बनुचंती बॉयफ्रेंड्स गर्लफ्रेंड्स वो एयरपोर्ट उन्नारु शक्ति को पाने के लिए वर्क लोड के टेंशन को रिलीफ करने के लिए प्रार्थना में प्रभु के सम्मुख में नहीं जाकर के लड़कियों के साथ घूमते हुए गलत काम करते हुए लोग दिखाई दे रहे हैं तबे शांति को लाभ करे पाए किंबा चाकाम और चापर मुक्ति लाभ करे निमंते ईश्वर को उपस्थित को नवासे से मैंने पूर्व संघ जीव संघ संघ ने बोली चुनती इटवंटी विषय ल द्वारा वारु टेंशन पुंदुट द्वारा देवने का वाक्य ने चदवट में देवने का संघमलो नी के बच्चे ने गानी वारु मानी वैसी आड़ पिले लो वाई पुत्री तो वारी का जीवित मलो नाशन में चेस कुंट बनारो ये माँ बाप अपने बच्चे को पढ़ाए तो क्या पढ़ाया। हाँ बापा मैंने जे पिलांग को पढ़े भी कौन पढ़े भी कौन पढ़े ले తల్లి దండ్రులు పిల్లల్ని చదివించుకుంటాం అంటే మరి ఎవరు చదివిస్తారు ఆ ఆపనే బచ్చలకు జో పడాయా తో క్యా పడాయా అప్రో ఈ ప్లాన్ గా పడలే జది కోన పడలే మీ పిల్లలు చదివినట్లయితే ఆ పిల్లలు ఏమి చదివి ఉన్నారు ఇంత ట్యూషన్ దేకర్ కే ఇంత పైసా దేకర్ కే ఖర్చ్ కే తో కిస్ కే లియే కియా ఇతే ట్యూషన్ కలే ఇతే పైసా ఖర్చ్ కలే కోన పే కలే ఇంత డబ్బులు హెచ్చించి ఇన్ని ట్యూషన్లు చెప్పించి వానిని ఏమి ఏ రీతిగా తయారు చేసి ఉన్నారు ప్రేషకే సముగ్నాన వచన్ కో పన్నా బలవంత్ హోనా సెకండరీ హో గయా తబే ఈశ్వర్ గా ఉపస్థితి గాసిబ వాక్య పడిబా బలబనేబా ద్వితీయ కమయగలా बादल वचन भरा हुआ तबे से वाक्य बाइबल से बादल मध्ये वाक्य भर गई गछि आ मेघमलो वाक्यम निंपबडी उनदे उस बादल में ओस भरा हुआ है तबे से मेघरे काकरो भरती गछि आ मेघमलो मंच बिदुवलु उन्नाई परमेश्वर के नाम की महिमा होवे ईश्वर नाम रे गौरव हो प्रभु नामन की महिमा कल गले ने जो बादल के समान उड़ के जा रहा है ए किए होते जे के मेघमाला पर उड़ी उड़ी आछि मेघम वाले एगुरुचु वेळ्ळुचुन्नटुवंटि आ व्यक्ति एवरु परमेश्वर के प्रिय लोगों वचन को संग्रह करके दूसरों को सींचने वाला और समृद्धि से परिपूर्ण देने वाला ये वो बादल है तबे हाँ इस रंग प्रिय लोगों ने वाक्य को पढ़ के ताकि संग्रह करी अन्य मन को वितरण करी बा समृद्धि लाभ करी बा ताई अनुभूति अटे देवनी प्रियलारा वाक्य मन चदुचु वाक्य मन संग्रहिंचु आ वाक्य मन इतर लोग प्रकटिस्तु उन्नटुवंटि तम यक जीवित मन वर्धिलुचु उन्नटुवंटि व्यक्तिलै उन्नारु अय्यमर आंखों को बंद करके थोड़ी देर अपने जीवन को जांच के देखें असंत अमर चक्षु बंद करे और समय अपना जीवन को परीक्षा करें कल्लु मूसुकोनि मन यक जीवितालनु मरोकसारि परिशीलिंचुकुंदा हमारे जीवन को जांच के देखे कि क्या मैं हर एक दिन परमेश्वर के वचन को पढ़ता हूँ आम जीवन को परीक्षा कर देखिए प्रत्येक दिन ईश्वर के वाक्य को अध्ययन करो चुकी मन या जीवित परशील देवन वाक्य प्रति दिन ध्यान आलोचे जीवन को जांच के देखे कि हम लोग वचन को पढ़ने के विषय में अपने बच्चों को महत्वता देते हैं या नहीं देते हाँ अपना जीवन को परीक्षा कर देखा तो क्या मैं ईश्वर वाक्य पढ़ा संबंध अपने पिला मन को गुरुत्व दे चुकी न दे चु मरकसारी जीवित परशील देवन वाक्य चुनाव आ वाक्य जीवित प्राधान्यता के लिए पैसा नहीं होने से भी ट्यूशन को भेजते हैं पैसा न होते भी ट्यूशन
धन्यवाद करेंगे। समर्पण कर धन्यवाद करेंगे। समर्पित देवनी के धन्यवाद।